அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வேபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபக மகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதூநிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராகஸ்ய பவதி. ஹ்ரீங்காராசன்னகர்ப்பிதானலசிகாம் சௌக்லீம் களாம் பிப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தக பாசமங்குஷதராம் ஸ்ரக்பூஷிதாம் உஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. நாராயணோ நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜெயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நமஹ. ஸ்ருஷ்டௌ யாஸர்கரூபா ஜகதவனவிதௌ வா பாலினீயாச்ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ணரூபா. சாஸ்மத்வாசம் பிரசன்னா விதிஹரி கிரிசாராதி தாலம் கரோது. கலாபியாம் சோடாலங்கிருத சசி கலாபியாம் நிஜ தப ஃபலாபியாம் பக்தேஷு பிரகடித ஃபலாபியாம் பவது மே சிவாபியாம் அஸ்தோக த்ரிபுவன சிவாபியாம் ஹ்ருதி புனர்பவாபியாம் ஆனந்த ஸ்புரதனுபவாபியாம் நதிரியம். ஸ்ரீ மாத்ருகுருப்யாம் சபாயே ஜனம. 15வது காரியக்ரமంలో அடுவு பெட்டோம். నిన్న అమృత మథనంలో సమస్తమైనటువంటి వస్తువులు ఆవిర్భవించటం, అమృతాన్ని మోహినీదేవి రూపంలో శ్రీమన్నారాయణుడు అందరికీ పంచుతానని చెప్పి దేవతలకు అర్పించడం, తద్వారా దేవదానవులకు యుద్ధం ప్రారంభమైంది. దేవదానవులకు 3 రోజుల పాటు ఏకవిఘ్న యుద్ధం జరిగిందిట. అమృతం మాకు దక్కలేదనే కోపంతో రాక్షసులు దేవతలతో ఘోరంగా కలహించారు. ఆ యుద్ధంలో నముచి అని పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు ఇంద్రుడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. బలిచక్రవర్తి మొదలైన వాళ్ళందరూ ఆ యుద్ధంలో ఓడి పలాయితులై పారిపోయారు. భగవంతుడైన శ్రీమన్నారాయణుని కృపతోటి దేవతలు సునాయాసంగా విజయం సాధించారు. అంచేత భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎంతటి కార్యక్రమం అయినా కుదరదట, పూర్తి కాదట, అందులో విజయం పొందలేరట. అందుకే మానుష ప్రయత్నం ఎంత చేసినా దానికి దైవ కృప తోడవ్వాలి అన్నారు. మానుషకి వేటికి దైవాధీనము సర్వము అన్నాడు వేదవ్యాసుల వారు. మానుష ప్రయత్నం ఊరికే చెయ్యాలి కాబట్టి చేయడం, దైవాధీనమై నడుస్తూ ఉన్నది జగత్తు. కానీ అలాగని కృషి మానకూడదు. ఈ కృషికి ఫలితం దక్కలేదనే విచారాన్ని మాని చేసుకుంటూ పోతే, దైవానుగ్రహం కోసం ప్రార్థిస్తే అప్పుడు అందులో విజయం పొందుతావు. అంచేత ఒక్కొక్కళ్ళు అహంకారంతో నేను రూపాయితో మొదలుపెట్టి ఇంత గొప్పవాడిని అయ్యానండి, జమీందారుని అయ్యానండి, లేదా నా అంత స్వయం కృషి, ఎవడి కష్టము కాదు, అంత తానే స్వయంగా సంపాదించాను అని అనుకుంటూ ఉంటాడట.
దానికి వేదవ్యాసుడు ఏమంటున్నాడంటే, నీవు నీ అంతట నువ్వు సాధించడానికి అర్హుడవు కావు, కాబట్టి చాలా కటిక దారిద్ర్యం నుంచి మహా ఐశ్వర్యం పొందేవు అంటే అదే దైవం యొక్క కృప, దైవానుగ్రహము. కాబట్టి ఏ దైవానుగ్రహంతో ఈ ఐశ్వర్యాన్ని నీవు పొందావో ఆ దైవాన్ని సదా స్మరించు, ఆ దైవాన్ని విడిచిపెట్టకు. అలా దైవ కృప ఉన్నట్టయితే, తదనుగ్రహం ఉన్నట్టయితే ఈ మనిషి ప్రయత్నంలో విజయం పొందుతాడు. మనిషి తన ప్రయత్నం తాను చేస్తూ భగవంతుని యొక్క ధ్యానం చేసి ఆ భగవత్ కృపతో ఏదైనా సాధించగలుగుతాడు. కృప లేని నాడు ఎంతవాడైనా ఉపయోగం లేదు. ధర్మరాజు అంతటి వాడు రాజు, బుగ్గర గదాధరుడైన భీముడు ఆ యుద్ధంలో ఉన్నట్ట. మరి పాండవులు సామాన్యులు చెప్పండి, మీరు ఎంత పూర్వం రాజట ధర్మదుండు సురరాజసుతుండట ధన్వీ శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట ఉగ్ర గదాధరుడైన భీముడై యాజికి తోడువచ్చునట. చూడండి, రాజు సాక్షాత్తు ధర్మాత్ముడని పేరు పొందిన ధర్మరాజా, ఇంద్రపుత్రుడు అర్జునుడు గాంధీవన్ చేతిలో పుచ్చుకుని యుద్ధానికి వచ్చాడా? శత్రువుల్ని సునాయాసంగా సర్వనాశనం చేయగలిగిన భయంకరమైన గాంధీవం ఆయన చేతిలో విల్లా? సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సాక్షాత్తు కృష్ణుడా? ఉగ్ర గదని ధరించిన భీముడు ఆ యుద్ధానికి తోడుపడుతున్నాడా? ఆపద కలుగుట అదేమి చిత్రము అన్నారు. అయినా ఆపద కలిగింది. ఎందుకని? అప్పటికింకా దైవానుగ్రహం వాళ్ళ మీద పూర్తిగా లేదు గనక. అది వస్తే నిమిషాల మీద ఎంతటి వాడినైనా వాడు జయించగలుగుతారు. కాబట్టి రాక్షసులు ఇప్పుడు మనకి దైవ కృప లేదు అనుకుని కకావికలై పారిపోయారు. అందులో దుఃఖం చెందినటువంటి తారకాసురుడు బ్రహ్మ గురించి కఠోరంగా తపస్సు చేసి అనేకమైన దివ్య వరాలు పొందాడు. ఆ వరాల వల్ల శివుడికి పార్వతికి జన్మించినటువంటి పుత్రుడి వల్ల తప్ప మరొకరు ఎవరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందాడు. పార్వతి, ఇది నీవు నన్ను నా కంఠం నీలంగా ఎందుకయిందని అడిగావు, తారకాసురోత్పత్తి వరకు వివరంగా చెప్పా అని శివుడి కథంతా కూడా మనం చెప్పుకున్నదంతా శివుడికి శివుడు పార్వతి చెప్పాడు. పార్వతి ఆయన కంఠం నీలం ఎందుకయిందని అడిగితే అప్పుడు మొదలుపెట్టి చెప్పగానే, అయితే మరి ఆ తారకాసురుడిని సంహరించడం కోసం మన కళ్యాణం జరిగిందనమాట, వాణ్ణి సంహరించే పుత్రుడు మనకి జన్మించడం కోసం దేవతలు ఈ పనిచేశారు, కానీ కేవలం మన తారకాసురుడిని సంహరించడానికి మన పుత్రుడు మాత్రం ఎందుకు అర్హుడయ్యాడు? దీనికి ఏమైనా కారణం ఉన్నదా? లోకంలో ఇంకేదైనా కోరుకోవచ్చుగా తారకాసురుడు ప్రత్యేకంగా శివపార్వతుల యొక్క తనయుని చేతిలో మాత్రమే సంహరింపబడాలి అని ఎందుకు కోరుకున్నాడు అని అడిగితే అప్పుడు ఆయన నవ్వుతూ, ఇది ఒక దేవరహస్యం, కేవలం నాకు తప్ప ఎవరికి చెప్పలేదు ఇంతవరకు, అది నీకు వివరిస్తున్నా విను. ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు తారకాసురుడు. బ్రహ్మ అతనికి మరణం లేకుండా తప్ప ఇంకేవైనా వరం కోరుకోమన్నప్పుడు శివసంభూతుడైనటువంటి వాడు, అది కూడా వివాహానంతరం జన్మించేటటువంటి పుత్రుడు వల్ల మాత్రమే నాకు మరణం తప్ప ఇంకెవరి చేతిలో మరణం కలగకూడదని కోరాడు. అలా కోరడంలో ఒక అర్థం ఉన్నది వాడు, ఎందుకంటే పరమేశ్వరుడు సంకల్పంతో పుత్రుడిని సృష్టించగలడు. అందుకని వివాహం కాని శివుని యొక్క పుత్రుడి వల్ల నాకు మరణం రాకూడదు, వివాహం అయిన పిమ్మట వచ్చేటటువంటి పుత్రుడి చేతిలోనే మరణం పొందాలి. ఎందుకంటే శివుడు ఒక్కసారి మనస్సంకల్పంతో ఎవరైనా సృష్టించేస్తే, కాబట్టి శివునికి ఇప్పట్లో పెళ్లి జరగదని అతని ఉద్దేశ్యం. అందుకని పార్వతి అసలు పుట్టేలేదు గనక, ఆయనకి భార్య లేదు గనక, సంతానం కలగడం కష్టం గనక, వివాహానంతరం శివుడి యొక్క సంతానం చేతిలో మాత్రమే నాకు మరణం కావాలని కోరుకున్నాడు. సరే, బ్రహ్మ అలాగే వరం ఇచ్చాడు. ఆ వరం పుచ్చుకుని అక్కడితో వెళ్ళిపోలేదు వాడు. నేను యోగనిష్టలో తపస్సు చేసుకుంటూ ఉంటే నాకు పోటీగా అక్కడికి దగ్గరలో ఉన్న వింజ పర్వతం దగ్గరికి పోయాడు. సరిగ్గా ఎదురుగా నేను ఎటు కూర్చున్నాను, నాకు ఎదురుగుండా కూర్చున్నాడు వాడు. మధ్యలో చాలా దూరం ఉన్నప్పటికీ నా దిక్కుకేసి తిరిగి కఠోరంగా 3 నెలల పాటు తపస్సు చేశాడు. ఈ 3 నెలల పాటు ఏం చేసేవాట? ప్రతిరోజు మారేడుకాయలు పట్టుకొచ్చేవాట. మారేడుకాయలు మారేడు దళాలు పట్టుకొచ్చాడు, శివలింగాన్ని అక్కడ పెట్టాడు. శివుడికి ఈ మారేడు పళ్ళతో అర్చన చేయడం, ప్రతిరోజు లేవడం, మారేడు పళ్ళు మారేడు బిల్వాలు ఇవ్వడం. సాయంకాలం కాగానే ఈ మారేడు పళ్ళు పట్టుకెళ్ళాడు. అక్కడ పక్కన ఒక యజ్ఞగుండాన్ని పెట్టాట. ఆ యజ్ఞగుండంలో ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః అంటూ ఈ ఒక్కొక్క మారేడు పండుని ఆ గుండంలో వేసేవాట ప్రతిరోజు సాయంకాలం. ఇలా శివుడికి సహస్రనామాలతోటి అర్చన చేశాడు. అంటే రోజుకి ఎన్ని పళ్ళు అయ్యాయి మారేడు పళ్ళు? 1008 పళ్ళు అయ్యేవిట.
1008 పళ్ళతో అర్చన చేశాక ఆఖర్ని రాత్రిపూట కుండం చల్లారిదాకా ప్రదక్షిణం చేసేవాట. చూడండి అది కూడా వాడికి ఎంత కఠోరం అంటే దీక్షలు అంటే దీక్ష వాడికి. ఆ మూడు నెలలు అసలు నిద్రపోవడం అనేది లేదు వాడి జీవితంలో. సాయంకాలం 6 గంటలకు మొదలుపెట్టిన పూజ అతగాడికి 9వ 10వ అయితే ఆ తర్వాత ఆ గుండం మొత్తం బూడిదిగా చల్లారేంత వరకు ప్రదక్షిణం చేస్తూనే ఉండేవాట. అలా ప్రదక్షిణం చేసేసరికి ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి దాటేది, తెల్లవారుజాము కూడా అయ్యేది చల్లవారేసరికి. అలా చల్లారిన తర్వాత బయటకు వచ్చే బూడిదిని గుట్ట తీసి పక్కన పెట్టేవాట. ఇలా ప్రతిరోజు 3 నెలల పాటు మారేడు పడతో అర్చన చేయగా వచ్చిన బూడిదంతా కూడా ఓ పక్కన పెట్టాడు. అదొక కొండలో తయారైందిట ఆ బూడిది కూడా వాడికి. తర్వాత ఇంకో 3 నెలల పాటు ఏం చేశాట, నల్ల కలుగు పువ్వులు వెయ్యేసి చొప్పున పట్టుకొచ్చి మరొక 3 నెలలు అర్చించాట. అది కూడా అలాగే సాయంత్రం హోమం చేయటం, తెల్లవారులు ప్రదక్షిణం చేయటం, ఆ బూడి తీసుకెళ్ళి పక్కన పెట్టడం, జాగ్రత్తగా భద్రపరిచేవాట. మరొక 3 నెలల పాటు రావి చితుకులతో అర్చన చేశాట పరమేశ్వరుణ్ణి. దాంతో కూడా అలాగే యజ్ఞం చేయడం, సాయంకాలం ఆ యజ్ఞం ప్రదక్షిణం చేయడం, మళ్ళీ యజ్ఞం అయ్యాక ఆ బూడి తీయడం, దాచటం. ఇలా 9 నెలలు గడిచిన తర్వాత ఈ 3 బూడిదలు కలిపి ఒక గుట్ట కింద అయిందిట. ఈ గుట్ట అంతా కూడా ఇంతంత ముద్దలు చేశాడు ఒక్కొక్కటి. ఆ ముద్దలు మొత్తం 1,08,000 తయారు చేశాట. 1,08,000 ముద్దలు తయారు చేశాడు, విభూతి ముద్దలు ఆ బూడిదతో. అలాంటి ఆ విభూతి ముద్దలు 1,08,000 తీసుకుని పరమేశ్వరుడు నాకు ప్రత్యక్షమై నేను కోరిన కోరిక తీర్చేదాకా ఇదే నాకు ఆహారం అని ఆ బూడిద ముద్దలు తినడం మొదలు పెట్టాడు వాడు. వాడు ఎంత రాక్షసుడు ఉన్నారు అందుకే వాళ్ళని, తపస్సు అంటే వాడు చేసినట్టు ఎవరు చేయలేరు. ఇక ఈ విధంగా మొత్తం బూడిద ముద్దలన్నీ తినేసిన తర్వాత తపస్సమాధిలో ఉన్న పరమేశ్వరుడు అక్కడ సాక్షాత్కరించాడు. నాయన తారకాసుర, ఏమిటి ఈ పట్టుదల ఇంతగా? అమ్మ మధ్యన వాటాడకమ్మా, చాలా కఠోరమైన దీక్షతో 9 నెలలు విడిచిపెట్టకుండా యజ్ఞం చేసావా? ఈ కాలంలో ఆహారం నిద్రలు లేవా? నిరంతరం భగవన్నామ సంకీర్తనమేనా? పైగా హోమగుండంలోంచి ఒలికినటువంటి ధూళి, హిమనగోన్నతమైనటువంటి ధూళిని ముద్దలు చేసి భక్షించిన నీ ఓపికి తల మెచ్చుకున్నాను. ఏం కావాలో కోరుకో, ఒక్క చావు లేని వరం తప్ప. అది లేకపోతే మళ్ళీ కొంప మునిగిపోదు. అంతేత భగవంతుడు ఎప్పుడు ఇచ్చినా ఆ ఒక్క వరాన్ని మాత్రం ఎక్సెప్షన్ లిస్ట్లో పెట్టేస్తాడు. దేనికైనా ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 = 1, ఎక్సెప్ట్ 0 అని ఫార్ములా వాడు పెట్టాడు మ్యాథమెటిక్స్లో. దేనికైనా కొన్ని ఉండాలన్నమాట అలాగా. అలాగే స్వామివారు కూడా మరణం అనేదాన్ని మాత్రం వాడికి తప్పించారు. ఇంకేదైనా కోరుకో. అప్పుడు పరమేశ్వర, నేను బ్రహ్మదేవుడిని ఒక వరం కోరాను, నీకు వివాహం అయితే ఆ తర్వాత జన్మించిన పుత్రుడి చేతిలో మాత్రమే మరణం ఉండేలాగా. ఆ తరువాత నాకు ఒక భయం పట్టుకుంది, నీవు కావాలని తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని. వివాహం అయిన తర్వాత పార్వతీదేవి గర్భంలోంచి పుట్టిన పిల్లవాడి చేతిలో మాత్రం చావు లేకుండా నాకు వరం ఇయ్యి. అంచేత పార్వతీ గర్భస్థ శిశువు వల్ల చావు లేకుండా నాకు వరం ఇయ్యి. అంతేకాదు నాకు మరొక కోరిక కోరుతున్నాను, అది కూడా తీర్చు. అలాగే నాయన ఇచ్చాను. ఇంకేమిటి రెండో కోరిక? నువ్వు ఈ బూడిద రూపంలో నేను నర్చించాను ఎంతసేపు, ఈ బూడిదను తిన్నానుగా, ఈ బూడిదలో ఆ మాత్రం మిగిలింది, ఆ మాత్రాన్ని ఉండజేస్తా. అందులో నువ్వు ప్రవేశించి నీ శక్తితో, నీ దివ్యమైన తేజస్సుతో దానిని పృథివీ భూమి నుంచి తయారైంది కనుక పార్థివము అంటారు. పృథివీ అంటే భూమి అండి, ఆ భూమి వల్ల వచ్చింది కాబట్టి పార్థివము అన్నారు. అంతకంటే ఏం లేదు, పార్థివుడు అంటే అదనమాట, భూ సంబంధమైన వాడు అని. ఆ పార్థివలింగంగా మార్చుకుంటాను ఈ బూడిదతో చుట్టినటువంటి దానిని, మట్టితో కలిపి ఈ లింగంలో నువ్వు ప్రవేశించు, నేను నా మెడలో కట్టుకుంటా. ఇది నీకు, నీకు సంబంధించిన సంతానానికి తప్ప ఇంకోటి ఎవ్వడికి కనపడకూడదు. మిగతా వాళ్ళకి మెడలోనే ఉంటుంది, కనపడదు, కనపడరాదు. ఒక్క నీ వల్ల జన్మించిన పుత్రుడికి మాత్రమే కనపడాలి. ఇది ఉన్నంత వరకు నా ముఖం కేసి తేరిపార చూసిన వాళ్ళు భస్మం అయిపోవాలి. ఒక్క నీవు తప్ప ఇంకెవరైనా సరే ముఖం కేసి తేరిపార చూస్తే భస్మం అయిపోవాలి అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, నాయన దీనిలో ఒక చిన్న ఇబ్బంది ఉన్నది, నేను నీ ఈ పార్థివంలో ప్రవేశిస్తాను, లింగాకారంలో నీ మెడలో ఉంటా. అప్పుడు నీ ముఖం కేసి నేను నా సంబంధమైన తేజస్సు వాడు తప్ప ఎవడు చూసినా భస్మం అవుతాడు, కానీ నువ్వు అద్దంలో నీ ముఖం చూసినా నువ్వు బూడిదైపోతావు. అది దీంట్లో ఉన్న ప్రమాదం, కాబట్టి చాలా జాగ్రత్త అనగానే అలాగేనన్నాడు. ఆనాటి నుంచి వాడి జీవితంలో అద్దం ముఖం చూడకుండా అద్దాలన్నీ నిషేధం చేసేశాడు. ఈ గుళ్ళో ఇలా అద్దం పెడితే గుళ్ళోకి కూడా వచ్చేవాడు కాదు వాడు, అద్దం తీయించేయండి అని చెప్పి అరిచి మాత్రమే వచ్చేవాడు తారకాసురుడు ఆనాటి నుంచి.
ఈ విధంగా భగవంతుడు ఎక్కడికెక్కడ వాళ్ళకి కాస్త బ్రేక్స్ వేస్తూ ఉండాలన్నమాట, అది ప్రమాదం. ఈ విధంగా వరం ఇచ్చాను పార్వతి అని శివుడి విషయాన్ని చెప్పి, నేను పార్థివ స్వరూపుడనే వాడి కంఠంలో ఉన్నా, అది వాడి కంఠంలో ఉన్నంత వరకు వాడిని చంపడానికి నా తేజస్సంపన్నుడైన వాడు తప్ప మరొకడు ఎవడు అర్హుడు కాడు చంపడానికి. అందుకే దేవతలు వాడితో యుద్ధం చేసిన వాడు ముఖం కేసి చూటిగా చూడరు, చూస్తే వాళ్ళు బూడిదైపోతారు. అనగానే పార్వతి ఇదే ఒక్కసారి దుఃఖించిందిట. ఏమిటి పార్వతి హఠాత్తుగా దుఃఖిస్తున్నావు, దుఃఖించగా ఏం చేయమంటారండి, నా వల్ల జన్మించిన వాడి వల్ల చావడన్నారు కాబట్టి నాకు పుత్రులు పుట్టి యోగమే లేదనమాట, ఓ ఇద్దరు మార్గుడు వాడు అంత కోరిక కోరుకున్నాడు అని పాప వాడు కొంచెం దుఃఖించిందిట. ఎంత జగన్మాత అయినా, వీళ్ళంతా సంతానమైనా, తాను కూడా కడుపార మోసి కనాలి అనేటటువంటి కోరిక కలిగి ఉంటుందట ఎప్పుడు, రూపాన్ని ధరించినప్పుడు. ఆ రూపంలో ఉందన్నారు వికారం, ఆకారం ఉందా, వికారమే. ఈ ఆకారం ఉన్నంత వరకు ఈ లక్షణాలు ఉంటాయి. సరే, తరువాత కొంతకాలం పార్వతీ సమేతుడే పరమేశ్వరుడు హిమవత్ పర్వత ప్రాంగణం, దారుకావనము, అలాగే కేదారేశ్వరం, కాశీ, గయా, ప్రయాగ, శ్రీశైలం ఇలాంటి అన్ని క్షేత్రాలు భూమండలంలో తిరగడం మొదలుపెట్టాడు ఆయన. భూలోకం అంతా తిరుగుతూ పోతూ ఉన్నట్ట. ఇలా పోతూ ఉంటే ఒక రోజున భూలోకంలో నైమిషాఖ్యారణ్యంలో సప్త ఋషులకు ఒక కోరిక కలిగింది, పవిత్రమైన యజ్ఞం చేయాలి. ఇంకా తొందరలో పరమేశ్వరుడికి పుత్రుడు పుట్టబోతున్నాడు, వాడి వల్ల తారకాసురుడు సంహరింపబడతాడు, ఇక లోకానికి కంటకం నిష్కంఠకం అవుతుంది, లోకం కష్టాలన్నీ తొలగిపోతాయి. అందుకని పరమేశ్వర సంతృప్తి కోసం తొందరగా పరమేశ్వర మాకు ఒక పుత్రుని అనుగ్రహించవయ్యా అని కోరుకుంటూ సప్త ఋషులు భార్యా సమేతులైన వారి నైమిషాఖ్యారణ్యంలో ఒక యాగం మొదలుపెట్టారట. అది రుద్రయాగం ప్రారంభించారట. అటువంటి యాగం ఎటువంటిది అటండి, అది అత్యద్భుతమైనది. సర్వత్ర గతయేవం, ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు కూడా అక్కడికి రావడం మొదలుపెట్టారట ఆ యజ్ఞం చూడడం కోసం. ఆ యజ్ఞం నవాహ యజ్ఞం, 9 రోజుల పాటు చేయాలి. పగళ్ళు, అహము అంటే పగలు, నవాహం అంటే పగటిపూట మాత్రమే చేయాలి, రాత్రిపూట చేయకూడదు ఆ యాగం. అందుకనే 9 పగళ్ళు చేస్తున్నారు ఆ యజ్ఞం. అగ్నిహోత్రుడు సరిగ్గా వెలగడం మానేశాడు. ఏమిటిది ఈ అగ్నిహోత్రుడు మంచి దేదీప్యమానమై వెలగాలే, మండాలే, ఎందుకు మండడం లేదు అని అనుమానం వచ్చింది ఆయన భార్యకి, స్వాహాదేవికి. ఎందుకు ఈ భర్త ఇలా చిక్కిపోతున్నాడు పాపం అని కనిపెట్టడానికి మారు వేషంతో చూసిందిట. సప్త ఋషుల భార్యలలో ఒక్క అరుంధతిని తప్ప మిగతా 6 ఋషుల భార్యల మీద వ్యామోహాన్ని పొందేట అగ్నిహోత్రుడు, అందువల్ల కృశించిపోతున్నాడు పాపం సరిగ్గా వెలగడంలా. అగ్నిహోత్రుడు అంతటి వాడికి కూడా ఈ దుర్బుద్ధి పుడితే ఇంకా లోకాల పరిస్థితి ఏమిటి అని పాపం ఆయన భార్య స్వాహాదేవి దుఃఖించిందిట. అందుకే బ్రహ్మకైన బుట్టు రెమ్మదెగులు అన్నారు. బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా వాడు రూపం ధరిస్తే ఆ చెప్పగా ఆకారమే వికారం అంటే. ఈ విధంగా చూచింది ఆవిడ. కానీ ఇది సప్త ఋషులకి తెలిసిందో, ఈ అగ్నిహోత్రుడిని భస్మం చేయగలరు వాళ్ళు, అగ్నిని కూడా మండించగలరు. అందుకని ఆవిడేం చేసిందిట, అరుంధతి రూపం తప్ప మిగతా 6 సప్త ఋషుల యొక్క భార్యల రూపాన్ని ధరించిందిట. ఒక్క అరుంధతి రూపాన్ని ధరించే శక్తి ఇవిడికి లేదు, ఆవిడ మహాపతివ్రతాశ్రమం అండి. అంచేత మిగతా 6 భార్యల యొక్క రూపాన్ని ధరించి తన భర్తకు ఆనందాన్ని కలిగించిందిట. ఇది తెలియనటువంటి ఈ ఋషులు తమ భార్యల్లో ఏదో దోషం ఉంది అగ్నిహోత్రుడితో తిరగడం చూచాం అనుకున్నారు వాళ్ళు. ఆవిడ స్వాహాదేవిని తెలియలేదు, తెలియక తమ భార్యలు విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అయ్యో, ఏ దోషం బును లేదు నా ఎడల, ఏ రీతిన్ చెంది తిన్నిందా, ఏ దోషము లేదు నాలో, నాకెందుకు నింద వచ్చింది అని ఎవరికి వాళ్ళు 6 చాలా బాధపడ్డారు. అలా బాధపడితే అప్పుడు ఆకాశవాణి పలికిందట, ఏమనంటే ఇది మీది కాదు, కాలం ఇలా ఉన్నది, మీకు ఈ దోషం మీకు తొలగి మీ గొప్పతనం లోకానికంతటికి వ్యాపించే రోజు చాలా తొందరలో ఉన్నది, మీ అందరికీ కూడా నిష్కలంక నిర్మలత్వాన్ని నిరూపిస్తాడు ఒక మహానుభావుడు, ఆ మహానుభావుడిని పెంచడం కోసమే తాత్కాలికంగా మీ భర్తలకి మీరు దూరం అయ్యారు, త్వరలో పరమేశ్వరుడి యొక్క సంతానం రాబోతూ ఉన్నది, అతనికి మీరు 6 పాలిచ్చి షణ్మాతురు అషాణ్మాతురు అనే పేరుతో 6 తల్లులై కాపాడండి, అప్పటితో మీకు లోకానికి వీళ్ళందరూ కూడా గంగా నది ప్రవహించే హిమవన్నగ ప్రాంతంలోకి వచ్చి అక్కడ రెల్లు పొదలు బాగా ఉన్నాయట. శరత్ అంటే రెల్లు అని అర్థం సంస్కృతంలో. ఆ శరత్ ప్రదేశానికి వేయించేశారట, అంటే రెల్లుగడ్లు దుబ్బులు 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 కింద ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒక చోట కూర్చుని కాషాయ వస్త్రాలు ధరించారు, నారచీరలు ఇప్పేసి కాషాయాన్ని ధరించారు వారు భర్తలు లేని కారణం చేత, తలలు ముడి వేసుకున్నారు,
ఆ ముడికి రుద్రాక్షలు ధరించారు, చెవులకు ఈ తులసి పూసలు ధరించారు, మిగతా ఆభరణాలు అనేది చేశారట. అక్కడ కూర్చుని కఠోరంగా తపస్సు చేశారు. ప్రతిరోజు ఉదయం పూటేమో లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణమూర్తిని అర్చించేవారట. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అని ఒక శ్లోకం ఉన్నది. కరము అంటే చెయ్యి. ఈ చెయ్యి యొక్క అగ్రభాగం అంటే ఈ కొసళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ చేతి యొక్క చివళ్లలో ఏముంటుంది? లక్ష్మి ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఏమన్నారంటే ఇలా నెత్తి మీద గోక్కోవడం, ఈ నెత్తి మీద వేళ్ళెట్టుకోవడం చెయ్యకండి అన్నారు. లక్ష్మీదేవి గనక నెత్తికి ఎక్కితే ఎవడైనా బూడిదైపోతాడు. పూర్వకాలంలో జృంభుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి సంహరించవలసి వచ్చింది దత్తాత్రేయుడికి. అప్పుడు ఆ దత్తాత్రేయుడు ఏం చేశాట, ఆ జృంభుణ్ణి పిలిపించాడు ఇంద్రుడి ద్వారా మాయ చేసి. అక్కడికి వచ్చాక దత్తాత్రేయుడి పక్కన ఉన్న లక్ష్మిని చూచాడు వాడు. ఈ లక్ష్మి నాకు కావాలన్నాడు. అప్పుడు లక్ష్మి నన్ను నెత్తుకు నెత్తి మీద పెట్టుకోమన్నది. అప్పుడు ఆ లక్ష్మిని వాడు శిరస్సు మీద ధరించేట వెంటనే బూడిదైపోయాట. శిరస్సు మీదకి లక్ష్మి చేరరాదు. చెవుల దగ్గర లక్ష్మీదేవి చేరితే వాడికి వేదములో పారాయణం చేసిన పుణ్యం ఇస్తుందట. నడుము దగ్గర లక్ష్మి చేరితే, అందుకే స్త్రీలు కంకణ వడ్డాణాలు ధరించడానికి కారణం, అక్కడికి చేరితే మంచి సంతానం కలుగుతుందట, ఉత్తమమైన సంతానం. ఎప్పుడు? ఆ బంగారం సక్రమమైన బంగారం అయితే. ఎవడిని ఎత్తునో కొట్టేసి పట్టుకొచ్చిన బంగారం అయితే మాత్రం ఆ పుట్టినటువంటి కొడుకు లోకాలని చావగొట్టేస్తాడట. వెనకటికి ఒక దొంగడు చచ్చిపోతూ చచ్చిపోతూ కొడుకుని పిలిచి వాడి చేతిలో దుడ్డుకర్ర పెట్టిన, ఆయన నేను దొంగనై బతికాను, నువ్వు కూడా నాలా దొంగగా బతకడం నాకు ఇష్టం లేదు, దారులు కొట్టుకు బతుకు ఆయన అన్నట్ట. సరే ఈ దొంగ ఆయన ప్రతిరోజు మా నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ దుడ్డుకర్ర బుచ్చుకు బయలుదేరాడు. బయలుదేరి పొద్దుడే బయలుదేరడం, ఆ తమ్మిలేరు ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ పొదలు ఉన్నాయట దారులను, ఆ దారి మీద కర్ర పెట్టి 4 సార్లు దబాదబా బాదడం, మళ్ళీ ఇంటికి రావడం, తిండి దొరక్క తోస్తున్నట్టు గిలగల్లాడి. ఇలా 10 రోజులు తిరిగిన తర్వాత అదిగో మన మిత్రులు లాంటి వారు ఎవరో చాలా తెలివైన వాళ్ళు ఆ రోడ్డు వెంబడి వస్తున్నారట. వస్తుంటే వీడు రోడ్డు మీద దబా 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 దారి కొడుతున్నాడు. ఏమిరా దారి కొడుతున్నావు అన్నారట. మా నాన్న అండి, మా నాన్న చచ్చిపోతూ మా అయ్యా చేతిలో చెయ్యించుకుని చచ్చిపోయాడండి. ఏమనంటే రోజు దారులు కొట్టుకు బతకరాన్నాడండి, అందుకని ఈ కర్ర పెట్టి దారులు కొడుతున్నానండి అన్నట. ఓరి వెర్రి విధవా, దారులు కొట్టుకు బతకడం అంటే ఈ కర్ర పెట్టి దారి మీద కొట్టడం కాదురా. నాబోటి పెద్ద మనిషి డబ్బులు మూటలు పట్టుకెడుతుంటే బుర్ర మీద కర్ర పెట్టి ఒక్కటి ఇచ్చుకోవాలరా, అది దారి కొట్టడం అంటే. అప్పుడు వాడి దగ్గర డబ్బు పట్టుకుపోవడం రా అన్నట్టు ఆయన. ఆ మరుక్షణం ఢామని తప్పుడైంది, చెప్పిన బుర్ర ఏమైపోయిందో పగిలిపోయింది, వాడే కొట్టాడనమాట మొదటిసారిగా. అందరికీ బెబ్బెబ్బే నీకు బెబ్బెబ్బే అన్నారు ఇలాగే. అని చేత శుభ్రంగా బుర్ర పగిలిపోయింది, ఆ డబ్బు పట్టుకుపోయాట. అలాంటి సలహా ఇవ్వకూడదు. చెప్పొచ్చేది ఏంటంటే ఆ సక్రమమైన అలాంటి అక్రమంగా అర్చించిన బంగారం కాకుండా సరైన బంగారం అయితే నడుము మీదకి ఎక్కినట్టయితే మంచి సంతానాన్ని ఇస్తుంది, లేదా అలాంటి దుష్ట సంతానాన్ని ఇస్తుంది. ఇంకా పాదములకు అడుగున చేరినట్టయితే ఆ మనిషిని జీవితాంతం కటిక దారిద్ర్యం అనిపించేలా చేస్తుంది. అలాగే కాలికి గజ్జెలు కింద కనుక బంగారాన్ని ధరించినట్టయితే అటువంటి వాడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే చేతులకు గాజులుగా కానీ మనుషులకు పురుషులకు కంకణములుగా కానీ ఉన్నట్టయితే, కంకణములు మగవాళ్ళు కూడా కాడకు ధరిస్తారు, గండపెండేరలు అంటారు, కాకపోతే ఈ కంకణాలుగా కనుక ధరించినట్టయితే అటువంటి వాడి జీవితంలో 10 మందికి అన్నం పెట్టగలిగే శక్తి ఎప్పుడూ ఉంటుంది వాడికి ఇంట్లో. అంతేగాని వాడి ఇల్లు ఎప్పుడూ అయ్యవారినట్టు ఇల్లా ఉండదట. ఇలా కొన్ని కొన్ని చెప్పారు స్థానాలు. ఈ స్థానాల గురించి చెబితే 200 రోజులు పడుతుంది చెప్పాలంటే. అంచేత దాన్ని అక్కర్లేదు, కొద్దిగా క్లుప్తంగా చెప్పుకున్నాం. చెయ్యి నెత్తి మీదకి వెళ్ళిందా పతనం అయిపోతారు. కాబట్టి ఏం చేయాలి అంటే అలా నమస్కరించాలి. దురద పెడితే దువ్వెన్ను పెట్టి కోక్కోండి, దొరికింది కదా అని పెట్టుకోకండి. అలాగే ఇతరుల నెత్తి మీద చెయ్యి పెట్టకండి, మీ నెత్తి మీద చెయ్యి పెట్టుకోకండి. ఈ నెత్తి మీద చెయ్యి పెట్టడం వల్ల ఇంకో లక్షణం ఏంటంటే ఈ చేతిలో ఉండేటటువంటి యొక్క లక్షణాలు వీడి ద్వారా అవతల వాడికి సంక్రమిస్తాయట. అందుకనే మనకేమని చెప్పింది ఈ శాస్త్రం అంటే, నాయనలారా తల్లిదండ్రులు మాత్రం నెత్తి మీద చెయ్యి పెట్టచ్చు, వాళ్ళ లక్షణాలు పిల్లలకు రావాలి గనక. తర్వాత గురువు గారు నెత్తి మీద చెయ్యి పెట్టచ్చు. ఆ తర్వాత గొప్ప సన్యాసులు జ్ఞానులు ఎతులైన వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు పెట్టచ్చు, వాళ్ళ జ్ఞానాన్ని మనకు సంక్రమింపజేస్తారు హస్తమస్తక సంయోగం ద్వారా. భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళ లక్షణాలు ఒకళ్ళకి రాకపోతే కొట్టుకు తెస్తారు గనక, ఈవిడ తూర్పుకి ఆయన పడమరకి ముఖం తిప్పుకుంటే కుదరదు గనక, ఆ ఇద్దరు ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళ చేతులు పెట్టిస్తారు ఎప్పుడు పెళ్లి టేబుల్, అందుకని పెట్టిస్తారు. అర్థమాటు పెట్టుకోకూడదు వాళ్ళు కూడా. అంతేగాని మంచి బాగుంది కదా అని నూనె పెట్టి దబదబదమ్మ మర్దనా చేయించుకుని ఎవరి చేత పెడితే వాడి నెత్తి మీద కొట్టించుకున్నామంటే ఆ లక్షణాలన్నీ మనకు వస్తాయి, మనకి ప్రమాదం ఏర్పడుతుంది కనుక ఎవరి నెత్తి మీద చేతులు పెట్టద్దు అన్నారు. ఇందులో ఇంకొక అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవి అగ్రభాగము అంటే ఉదయము అని రెండవది. ఉదయకాలాన్ని అగ్రము అంటారు. ఉదయకాలం పూట ఎప్పుడు కూడా లక్ష్మీ సమేతుడైన నారాయణుడిని అర్చించారు. ఎప్పుడు? సూర్యోదయ ప్రారంభ సమయంలో. ఆ తరువాత సూర్యుడు ఎర్ర రంగులోంచి
ఆ ఆకాశంత మామూలు రంగులోకి వచ్చేస్తాడు. అంటే 7 గంటలు దాటిన తర్వాత సమయంలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించమన్నారు. ఈవిడ కూడా అలాగే పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుల్ని అర్చించడం ప్రారంభించారు. ఎవరు? ఈ షణ్మాతృకులు అన్నమాట, 6 ఋషుల యొక్క భార్యలు. ఉదయం పూట లేచి లేవగానే ఉషఃకాలంలో లక్ష్మీ సమేతుడైన నారాయణుణ్ణి, ఆ తరువాయి కాలంలో పార్వతీ సమేతుడైన పరమేశ్వరుణ్ణి, మిట్ట మధ్యాహ్నం వేళ సరస్వతీ సమేతుడైన బ్రహ్మని, సాయంకాలం పూట జగదంబ శ్రీ లలితా పరమేశ్వరుని అర్చించడం మొదలుపెట్టారు. కామేశ్వరి సమేతుడు అయినటువంటి లలితమ్మవారు ఈ అర్చన చేసేటప్పుడు వీళ్ళు ఎలా అర్చన చేశారో చెప్పాడు ఇక్కడ వేదవ్యాసుల వారు. ఎలాగంటే ఉదయం పూట తులసి దళాలు తీసుకొచ్చేవారట. అక్కడ ఆ పర్వతం మీద తులసి దళాలు లేవు. తులసి దళాలకు ఒక చమత్కారం ఉన్నది. దేవుడి దగ్గర పెట్టేసిన తులసి పూజ అయిపోయిందిగా. మామూలుగా అయితే ఒకసారి పూజ చేసిన పువ్వుతో మళ్ళీ పూజ చేయకూడదు, కానీ తులసి దళం పూజ చేసినటువంటి దళాన్ని మళ్ళీ బయటకు తీసి నీళ్ళల్లో ముంచి పైకి తీస్తే మళ్ళీ కొత్తగా పూజ చేసుకోవచ్చు. దాంతో తులసి దళంతో ఒకే తులసి దళం దొరికింది ఒక ఆవిడకి. లక్ష్మీదేవికి సహస్రనామంతో అర్చన చేయాలి, మరి ఒక్కటే దళం. ఎలాగా? ఆ దళం ఓం లక్ష్మీదేవి నమః అని అక్కడ పెట్టేసి మళ్ళీ తీసి నీళ్ళల్లో ముంచి మళ్ళీ వేయచ్చు. అలా 1000 నామాలకే చేయొచ్చు. ఒక్క తులసికే ఆ లక్షణం ఉన్నది. తులసి నేల మీద పడిపోతే, మామూలుగా పువ్వులు అయితే నేల మీద రాలని పువ్వులు పనిచేయవు, కానీ తులసి దళానికి మాత్రం ఏమని చెప్పారు, నేల మీద పడిపోయిందని కూడా నీళ్ళు ఇలా చల్లితే మళ్ళీ కొత్తగా చెట్టు నుంచి కోసినట్టే. ఇంట్లో తులసి చెట్టు పక్క చిక్కిన చెట్టు ఉంటే ఆ చెట్టును చంపుకోలేని బుద్ధి ఉంటుంది మనకి. ఎందుకని? ఆకులన్నీ కోసేసామనుకుండా చచ్చిపోతుంది. అప్పుడు ఒక్క ఆకు తీసుకుని పూజ చేసుకోవచ్చు. నామకే వస్తే ఏదో నెలకో 15 రోజులకో చేయవలసి వచ్చినప్పుడు అంతే కదట. మరోటి ఏం చెప్పారు అంటే, ఉచ్చిష్టమపిచ ఎంగిలి చేశాడు అనుకో, ఒకళ్ళు తెలియక గబుక్కుని చంటిపిల్లాడు ఎవడో వచ్చి ఆ తులసి ఆకును నోట్లో పెట్టేసుకున్నాడు, ఆ ఆకును కూడా తీసి కడిగి మళ్ళీ పూజ చేయొచ్చు. ఎవరికి? లక్ష్మీ సమేతుడైన నారాయణుడికి అర్పించవచ్చునట. వేదవ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఈ విషయాన్ని. అంతటి శక్తి ఉన్నదట తులసికి. అంచేత తులసి ఎంత పాడైపోయినప్పటికీ కూడా, ఎండిపోయినప్పటికీ కూడా, బురదలో లేకపోతే ఆ గుంటలో పడిపోయినప్పటికీ కూడా, పెంట కుప్ప మీద పారవేసినప్పటికీ కూడా, ఎంగిలైనప్పటికీ కూడా, ఇంకా ఏ విధమైనప్పటికీ కూడా, నీళ్ళల్లో కడిగిన తక్షణం తులసి తిరిగి చెట్టుకున్నటువంటి శక్తిని పొందుతుంది, దాన్ని మళ్ళీ పూజించవచ్చు, దాన్ని వదిలిపెట్టద్దు అని హెచ్చరించారు. అలాగే వీళ్ళు కూడా అరుదుగా దొరికేటటువంటి ఆ తులసి ఆకుల్ని వాటినే కడిగి మళ్ళీ అర్చన చేస్తూ కాలక్షేపం చేసేవారట ఉదయం. మధ్యాహ్నం పూట ఇక రెల్లు గడ్డి బోల్డ్ ఉంది కదండి, అంచేత స్వామివారికి పరమ ఇష్టమైనటువంటి ఆ రెల్లుగడ్డితో అర్చన చేసేవారట. మధ్యాహ్నం పూట సరస్వతీ సమేతుడైన బ్రహ్మదేవుణ్ణి సోహం భావంతో అర్చించేవారట. ఆ బ్రహ్మదేవుడికి అర్పించడానికి పువ్వులు పరికిరావు, ఆయనకి విగ్రహం ఏమి ఉండదు. అందుకని మనస్సులోనే ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీద ఆధారపడి పూజించేవారట. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఎలాగా? ఊరు కష్టపడి ప్రయత్నం చేయడం కదా. చాలామంది ప్రాణాయామం చేసేటప్పుడు అప్పుడు ప్రయత్నం చేస్తారు, ఈ ఎడమ ముక్కు మూసి మొత్తం కుడి ముక్కులోంచి గాలంతా విడిచిపెట్టాలి, అలాగే ఓం భూ ఓం భూ అని చెప్పి మూసి మొత్తం గాలి తీసుకోవాలి, మూసేసిన తర్వాత తత్సవితుర్వరంజంతో పేల్చాలి, మళ్ళీ చివరిని ఇందులోంచి విడిచిపెట్టాలి. ప్రాణాయామం చేసే విధానం ఇది. నేను చెప్పింది వేద ప్రకారం అయితే, వేదోక్త ప్రకారం కాకుండా రకరకాల ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయని నాకు అనవసరం. అంచేత అంత ప్రయత్నం అక్కర్లేకుండా ఎలాగ వెడుతూ ఉందో ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఆ రకంగా వెళ్ళనిమ్మన్నారు. ఏమని చెప్పారు వీళ్ళు 6 గురును? మధ్యాహ్నం పూట అభిజిన్ ముహూర్తం అని వస్తుంది. ఎప్పుడు? 11:42 దగ్గర నుంచి 12:30 వరకు ఆ మధ్యకాలంలో వచ్చేస్తుందిట. కొంచెం ఇంచుమించు గడియలు తేడాలో కరెక్ట్ అయినటువంటి 11:42 అయితే మాత్రం బ్రహ్మాండ పురాణం చెప్పిన ప్రకారంగా ఆ టైంలో మనిషి మధ్యాహ్నం ఒక్కసారి ప్రాణాయామ తత్పరుడే కూర్చున్నప్పుడు ఏం ప్రయత్నం చేయకుండా కూర్చోమన్నాడు. నువ్వు గాలి ఎలా వెడుతుందో చూడు, లోపలికి తీసుకునే గాలి ఎడు తిరుగుతుందో ప్రయత్నం చేసి చూడంతే. అలా నిఘా వేయడం అంటారు దాన్ని. శ్వాస మీద శ్వాస సాగేటటువంటి కదలికను చూస్తే అది వాడికి గొప్ప శక్తిని ఇచ్చి పెడుతుంది. అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే తీసుకెడుతుందట ఆ సమయంలో. కాబట్టి మధ్యాహ్నం పూట ఆ వాగ్దేవిని ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా అర్చించేవారు. ఇలా అర్చిస్తూ ఉంటే నెలలు గడిచాయి, మాసాలు దాటి సంవత్సరాలు గడిచాయి, గడుస్తూ గడుస్తూనే ఉన్నాయి. ఎన్నో ఋతువులు దొరుకుతున్నాయి, అందులోనే వారాలు దొరుకుతూ ఉన్నాయి, ఘడియలు వెళ్ళిపోతున్నాయి, శుభముహూర్తాలు ఎడుతున్నాయి, అశుభముహూర్తాలు ఎడుతున్నాయి, అన్నీ పెడుతున్నాయి. ఇలా వెడుతూ ఉండగా ఒక రోజున దేవతలందరూ కలిసికట్టుగా వచ్చి పడిపోయారు కైలాస పర్వత ప్రాంగణానికి. ఓ కైలాస నివాస మహానుభావ పరమేశ్వర పాహి పాహి అని అరిచారు. పరమేశ్వరుడు కంగారు పడి వచ్చాట బయటికి. ఏమిటని? తారకాసురుడు, నీ వివాహం అయితే చాలు, మాకేదో ఆనందం కలుగుతుంది అనుకున్నావు,
నీ వివాహమే చాలా కాలం అయింది మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభు, అక్కడ తారకుడు మిన్నకుంటున్నాడా, వాడు మమ్మల్ని బడుగు తావగొట్టేస్తున్నాడు, వాడి ముఖం కేసు చూడాలంటే మా అందరికీ భయం పట్టుకుంది, నువ్వు బ్రహ్మదేవుడు తిన్నగా ఉండక వరాలు ఇచ్చేశారు వారికి, వాడి చేతిలో చావు యాతనలు అనుభవించేస్తున్నావు, ఇదిగో చూడు కాళ్ళల్లో బబ్బలెక్కేమో అరికాళ్ళు నీ కూడా, చేతులు చూడు సరైన తిండా మలమలమల ఆడిపోతున్నావు, ఏనాడో పాల సముద్రం చిరికిన కొత్తల్లో కొంతకాలం సుఖంగా ఉన్నాం, ఆ తర్వాత ఈ తారకాసురుడు విజృంభించాడు, మళ్ళీ మళ్ళీ మొదలుకొచ్చాం మా పని, మమ్మల్ని అనుగ్రహించు మహాప్రభు. హే పార్వతీ వల్లభాంతే నమోస్తు, హే పార్వతీ వల్లభా నీకు నమస్కారం అని పరిపరిధాలుగా ప్రార్థిస్తే ఆయన నవ్వాట. సరే పార్వతీదేవికి సంతాన యోగం లేదు కాబట్టి నా అమోఘమైనటువంటి రుద్ర వీర్యాన్ని మీకు సమర్పిస్తున్నాను అని వెంటనే విడిచిపెట్టేశాట. సరిగ్గా ఆ సమయంలో పార్వతీదేవి అగ్నిదేవుడిని పిలిచింది, ఓరి అగ్నిదేవ ఇలా రా, గడతగత ఉడుకుతూ అగ్నిదేవుడు వచ్చాడు. సప్త ఋషుల్లో ఆరుగురు ఋషుల యొక్క భార్యలను చూసి నువ్వు వ్యామోహించిందే వెనకటికి ఒకప్పుడు, నువ్వు అది ఘోరమైన దోషం, ఆ దోషం నీకు అంటకుండా ఉండడానికే నీ భార్య స్వాహాదేవి స్వీయ రూపం విడిచిపెట్టి ఆ ఋషుల యొక్క పత్నుల రూపంతో నేను ఆనందపరిచింది, ఆ దోషానికి ప్రతిగా ఇదిగో 3 సంవత్సరాల కాబట్టి అమోఘమైన ఈ రుద్ర తేజస్సుని భరించు అని ఆ అగ్నిదేవుడికి అర్పించిందిట. ఏమన్నది, సర్వత్ర గతయే వత్తం నదోషో విద్యతే తవా, నువ్వు ఈ రుద్ర తేజస్సును మోసిన కారణం చేత సర్వభక్షకుడివై అన్ని చోట్లకి వెళ్ళినప్పటికీ కూడా నీకే దోషం రాదు ఇక మీదట, శవాన్ని తగలబెట్టు నీకు దోషం రాదు, పెంట కుప్పలను తగలబెట్టడానికి నిన్ను ఉపయోగిస్తారు అయినప్పటికీ నీకే దోషం రాదు, ఇలా నువ్వు ఈ సర్వభక్షకుడు అవుతావు కానీ నీకు దోషం మాత్రం రాకుండా వరం ఇస్తున్నారు పో అనగానే వెంటనే ఆయన ఈ రుద్ర తేజస్సుని తనలో ఇముడుచుకున్నట్ట. మలమల మలమల మాడిపోయాడు అగ్నిదేవుడు, గజగజ వణికిపోయాడు, ఎండుటాకు తుఫాను గాలిలోకి ఎదిరిపోయినట్టుగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చెంగును గంతులేశాడు. అలాగా మనిషి పావురం రూపాన్ని ధరించేటప్పుడు కపోత రూపం ధారయత్వ, ఒక పావురం రూపాన్ని ధరించాడు, పరిగెత్తికెళ్ళాడు, పాహి పాహి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు, నేను చచ్చిపోతున్నాను ఈ అమోఘమైన రుద్ర వీర్యాన్ని భరించలేకపోతున్నాను బాబోయ్ రక్షించండి అన్నట్ట. వాళ్ళన్నారు 3 ఏళ్ళు ఆవిడ భరించమంది ఈ చావు యాత్ర పడవలసిందే అన్నారట. నువ్వు చేతులారా తెచ్చుకున్నావు చూడండి, అగ్నిదేవుడు కూడా ఒక్క చిన్న దోషం చేశాడా దాని ఫలితం అనుభవించాడు. ఇక మనలాంటి వాళ్ళని తెల్లారులేస్తే దోషాలే దోషాలు దోషాలే దోషాలు, పురాణం చెప్పుకునే చోట కూడా వచ్చి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, ఇలాంటి దోషాలు చేస్తూ ఉంటే ఇంకేం బాధలు పడతామో చూడండి. మరి ఈ భరించు పాపం కపోత రూపంలో తిరిగి బ్రహ్మదేవుడు భరించమంటే అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాట. వైకుంఠానికి వెడితే చాలిపట్టాడు పాపం విష్ణుమూర్తి. ఆ వెంటనే లక్ష్మీదేవిని పిలిచాడు, లక్ష్మీ హరిచందన వృక్షము అని ఉంది గోలోకంలో, ఆ హరిచందన వృక్షాన్ని అరగదిగి బాగా ఆ చందనం వస్తుంది, ఆ చందనాన్ని అగ్నిదేవుడికి పూసుకుంటాడు కొంతవరకు ఉపశమిస్తుంది. బాగా ఒళ్ళు మంటైనప్పుడు ఏమవుతుందంటే మనం ఆ మంటల చోట మంచి గంధం రాసుకుంటే కాస్త చల్లబడుతుందిట. అనగానే పాపం లక్ష్మీదేవికి ఎంత జాలో చూడండి, వెంటనే గోలోకానికి వెళ్ళిందిట. అక్కడ ఉన్న హరిచందన వృక్షం నుంచి బాగా గంధం స్వయంగా అరగదీసిందిట, అరగదీసి పట్టుకొచ్చి ఓ పెద్ద తపేలా నిండా పట్టుకొచ్చి ఇచ్చింది దీనికి. అందులో కూర్చున్నాడు వెళ్ళిపోయి సూక్ష్మ రూపంతో ఈ కపోత రూపంతో పావురం పూసుకోవడం కాదు, అందులో కూర్చున్నట్టే ఆయన అందులో కూర్చుని హాయిగాను ఆ మిగతా 2 సంవత్సరాల కాలాన్ని కాలక్షేపం చేశాట. కూర్చుంటే ఏమైందంటే కొద్ది రోజులు గడిచేసరికి ఆ చందనం కాస్త గట్ట గట్టేసి అలా పిగిలిపోయిందిట వేడికి. మళ్ళీ పట్టుకొచ్చి ఆ గిన్నె నిండా గంధం పోసేవారట, పాపం నానాయాత్ర పడుతూ గడిపాడు. ఆ తర్వాత ఉమాం దేవః సముత్సృజ్య శుక్లం భూమౌ విసర్జయత్ తతో ఋషితయా సత్యః సిప్తోగ్నిర్మయాతయా బహూన్ వర్షగణాన్ గర్భం ధారయామాస వైద్య. ఇలాగా 3 సంవత్సరాలు చాలా సుదీర్ఘ కాలాన్ని పార్వతీ శాపంతో అతను తన శరీరంలో ధరించాడు అగ్నిదేవుడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు పూర్తయిందట. పూర్తయిన తర్వాత అమ్మ లక్ష్మీదేవి పాదాలకు నమస్కారం చేశాడు, అమ్మ 3 ఏళ్ళయింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఈ క్షణం భరించలేకపోతాను, ఐ కాంట్ వేర్ దిస్, ఏం చేయమంటావు అమ్మ అంటే, అయ్యేం లేదు గంగాదేవి ఉంటుంది హిమవత్ పర్వత ప్రాంగణం దగ్గర, ఆ ఆకాశ గంగలో విడిచిపెట్టి ఆవిడే చూసుకుంటుంది తర్వాత సంగతి, బతికాండ్రా బాబు అనుకుని అక్కడి నుంచి రయ్యని ఎగురుకుంటూ వచ్చేసాడు. ఇక రావడంలో మామూలే కాదనమాటగా, ఏ కుక్కో వెనకాతలు పెడితే పరిగెత్తడు చూడండి కుర్రాడు అలా పరిగెత్తుకొచ్చేసేట్టి ఈయన వేగంగా పరిగెత్తుకొచ్చేసి అమాంతంగా ఈ
మత్ప్రసాదాచ్యతనయఃకిద్యమాన మహానది ప్రకృష్టం వ్యసృజద్గర్భం దీప్యమానమివానలం రుద్రాగ్నిగంగాతనయస్తత్ర జాతోరుణప్రభః. ఈ తేజస్సు రుద్ర తేజస్సుని పట్టుకెళ్ళి ఆ గంగా నది ఆకాశం నుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటే అందులో విడిచిపెట్టేశాడు. ఆ గంగా నదిలో పెడితే ఆవిడ తట్టుకోలేకపోయిందిట. ఓయ్ బాబోయ్, ఇంత మహా తేజస్స, ఇంత వెలుగా, ఇంత వేడి అని ఆ కొట్టుకెళ్ళి ఏం చేసిందిట. ఆ ఎక్కడైతే అరుంధతి తప్ప మిగతా ఆరుగురు ఋషుల భార్యలు తపస్సు చేస్తూ ఉన్నారో అక్కడ ఉండే రెల్లు దుబ్బుల్లోకి విడిచిపెట్టేసిందిట. ఆ రెల్లు దుబ్బుల్లోకి వెళ్ళి వెళ్ళడంతో మరొక అగ్నిదేవుడు అన్నట్టుగా తలతళతళతళ మెరిసిపోతున్నటువంటి బాలుడు అరుణ ప్రభ ఎర్రని కాంతితో ఉన్నవాడు పుట్టుకొచ్చాట. కుర్రగాడు, ఇంత కుర్రాడు. ఆ రెల్లుగడ్డిలో పుట్టి పుట్టడంతో గడ్డి కింద ఉండే రాయి పెళ్ళును పగిలిపోయింది ఈయన శక్తికి. బండరాయి గుండపిండి అయిపోయింది ఒక దెబ్బకి. అంతేనా, ఆదిత్య శత సంకాశః మహాతేజః ప్రతాపవాన్. ఆదిత్య శత సంకాశః, 100 సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎంత ఎలా ఉంటుందో అంత కాంతితో ఉన్నట్టాడు. ఎట్ ది సేమ్ టైం అన్నాడు, ఒకేసారి 100 సూర్యులు ఉదయించితే ఎంత కాంతితో అంత కాంతి ఆ కుర్రాడులో ఉందట. ఒక్క సూర్యునే తట్టుకోలేము రేపు వేసవకాలంలో. అటువంటిది 100 సూర్యుల కాంతితో ఉన్నట్టు ఆయన. మహాతేజః, మంచి తేజస్శాలి. ప్రతాపవాన్, మంచి బలంగా ఉన్నట్టు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నారు. పుట్టి పుట్టడంతో ఆయన బరువుకి రాయే పగిలిపోయింది అక్కడ. అంతటి వాడు ఆయన ప్రతాపవంతుడిగా కేమవుతాడు. తస్మిల్ జాతే మహాభాగే కుమారి జాహ్నవీసుతే. గంగాదేవి పట్టుకొచ్చి అక్కడ పారేసింది కనుక జాహ్నవీ పుత్రుడు అన్నారు ఆయన్ని. గంగాపుత్రుడు అని కూడా అన్నారట ఆయన్ని. ఆకాశంలో దేవతలందరూ ఒక్కసారి ఏం చేశారు, విమానయానై ఆకాశం పతత్రిభి ఇవ ఆవృతం దేవదుందుభయో నేదు ఆకాశే మధురస్వనాహ. ఏదో ఒకేసారి దబాదబామంటూ పైనుంచి కిందకి పర్వతాలు పడ్డాయి అన్నట్టుగా విమానాలు దిగాయి ఆకాశంలోంచి. ఆ విమానాల్లో ఎవరు వచ్చారు, దేవతలు కిందకి దిగారు. దుందుబులు మోగించారు మధ్యలో నదిని, కొమ్ము బోరాలు ఊదారు. మధురమైన స్వరములలో పరమేశ్వర పుత్రునికి జై అంటూ జై జయ నినాదాలు చేసి ఆయన అర్చించారు మహానుభావుణ్ణి. ముముచు పుష్పవర్షాన్ని కూడా కురిపించారు. 1-2 లక్షలాది జాతుల పుష్పాలు పట్టుకొచ్చి ధారాపాతంగా కురిపించేశారట. కేచరాహ సిద్ధచరణా, కేచరులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సర స్త్రీలు కూడా వచ్చారు. పుష్పవర్షం కురిపించిన తర్వాత అప్సరసులు వచ్చి నాట్యం చేశారు అక్కడ. జగు గంధర్వ ముఖ్యాశ్చ సర్వశస్తత్ర తత్ర యక్షాః విద్యాధరా సిద్ధాః కిన్నరాశ్చైవ సర్వశః మహానాగ సహస్రాణి ప్రవరాశ్చ పతత్రిణః ఉపతస్తుర్మహాభాగం ఆగ్నేయం శంకరాత్మజం ప్రభావేణ హతాస్తేన దైత్యవానర రాక్షసాక. ఆ తరువాత గంధర్వులు వచ్చారు, అందమైన పాటలు పాడారట. ఓ స్కంద నీకు నమస్కారం, ఉమాతనయ నీకు నమస్కారం, పార్వతీ ప్రియనందన నీకు నమస్కారం. పార్వతి కడుపార కనకపోయినా అంతకంటే ఎక్కువగా నిన్ను ముద్దుగా కనాలని కోరుకున్నది, అంచేత నీకు అంతకంటే ఎక్కువ శక్తి లభించింది, నీకు నమస్కారం అని వాళ్ళు సేవించారు. యక్షులు, విద్యాధరులు, సిద్ధులు, కిన్నరులు, సర్వులు అక్కడికి వచ్చారట. వేలాది మంది పాములు కూడా నాగజాతి వాళ్ళు వచ్చారట. నాగజాతి వాళ్ళు మంచి విలువైన మణులు కానుకగా ఇచ్చారట ఆయనకి, పట్టుకొచ్చి పాదాల మీద పెట్టారట. ఆగ్నేయం శంకరాత్మజం వందే అన్నారట. అగ్ని వల్ల ఇంతకాలం భరింపబడినటువంటి రుద్రవీర్య సముద్భవ నీకు నమస్కారం, శంకర తనయ నీకు నమస్కారం అంటూ ఆయనకి పుష్పవర్షం కురిపించి అర్చించారట. ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో ఇంకా తారకాసురుడు సంహరింపబడతాడని ఆనందం పొందారట అంతా కూడా, సమస్త జాతుల వాళ్ళు కూడా. 1000 నామాలతో ఒక్కసారి ఇంద్రాది దేవతలు అర్చించారు. స్కందిత దానవగణా తస్మాత్ స్కందః ప్రతాపవాన్. రాక్షసులు ఆయన్ని చూడటంతో పలాయితులవుతారు, వణికి పారిపోతారు. అంచేత రాక్షసులను స్కందితులను చేస్తాడు, భయపెట్టి పారద్రోలుతాడు, కనుక ఆయనకి స్కందుడు అని పేరు వచ్చింది. అదనమాట, స్కందుడు అంటే రాక్షసులను భయపెట్టి వెంటనే చూచి చూడగానే వాడు పారిపోయేలా చేయగలిగేంత పరాక్రమం గలవాడు, అందుచేత ఆయన్ని స్కందుడు అన్నారు. అంతేనా, ఆ మహానుభావుడికి ఇంకా ఎన్నెన్నో పేర్లు పెట్టారండి వాళ్ళంతా వచ్చి అక్కడికి. కృత్తికాభిస్తు యస్మాస్తు వర్ధితో హి పురాతనక. కృత్తికా నక్షత్రంలో పుట్టాడు ఆయన.
అందుకని కార్తికేయుడు అన్నారు. అంతే జ్వాలమాలాకులుట ఆయన మంచి అగ్నిజ్వాలల్లాగా అలలలలా ఆయన ముఖంలో కాంతి వేటుకొస్తూ ఉంటుందిట. అందుకని ఆయన్ని శక్తి అన్నారట. శక్తి హస్తుడు, శక్తి అని రెండు రకాలుగా పిలిచారట. ఆ మహానుభవుడు విష్ణుమూర్తి చేత సన్మానింపబడ్డాడు గనక ఆయన్ని ప్రభ విష్ణువు అన్నారట. గరుడ్మంతుడి లాంటి పరపరాక్రమములు కలిగిన రెండు పక్షులు ఆయనకి దగ్గరికి వచ్చాయిట. శ్రీమన్ మహావిష్ణువు అక్కడికి వచ్చి, నాయన నా గరుత్మంతుడి యొక్క శక్తి ఎంతో, అటువంటి శక్తి కలిగిన రెండు పక్షుల్ని గరుత్మంతుడిలోంచి సృష్టిస్తున్నాను అని గరుడు యొక్క రెండు రెక్కల్లోంచి రెండు పక్షులను సృష్టించాడు. ఆ ఇద్దరినీ కూడా ప్రభద్రకులు అంటారు వాళ్ళని. ఆ ప్రభద్రకుల్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమారస్వామికి ఇచ్చాడు వాహనములుగా. ఈ రెండు వాహనాల మీద తిరిగక మీదట అన్నాడు. అందులో ఒక దాని పేరు మయూరహ, ఒకటి నెమలి అట. కుక్కుటశ్చైవ పతాకా చైవ వాయున, ఒకటి నెమలి మరొకటి కుక్కుటము అంటే కోడి. ఆ గరుత్మంతుని యొక్క శక్తిలే అంత ఉన్నాయట రెండింటికి కూడా, అంత శక్తి ఉన్నది. అది సృష్టించిన వాడు ఎవడు? సామాన్యుడా, సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి. ఆ రెండు పక్షుల్ని ఇచ్చాడు. నీ ధ్వజం మీదేమో కోడి బొమ్మ వేసుకో. అందుకే మీరు ఎప్పుడైనా ధ్యాన శ్లోకంలో చూచి ఉంటారు ఏమని, శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగ్రం భావయేత్ కుక్కుట ధ్వజం అని. శక్తి హస్తం, చేతిలో శక్తిని ధరిస్తావు ఈటిని, విరూపాక్షం మూడవ కన్ను కూడా ఉంటుంది, శిఖివాహం నీకు వాహనం, శిఖి అంటే నెమలి, షడాననం ఆరు ముఖాలు కలిగిన వాడివి, దారుణం రిపురోగ్రం ఆరు రకాలైనటువంటి అతి భయంకరమైన రోగాలు తొలగిస్తావు, భావరోగాలను, కామక్రోధాదులను అన్నమాట. భావయేత్ కుక్కుట ధ్వజం, కుక్కుటం అంటేనే కోడి, ధ్వజం మీద అంటే జెండా మీద బొమ్మగా కలిగినటువంటి వాడివి, అటువంటి వాడికి నీకు నమస్కారం, నిన్ను గురించి నమస్కరిస్తున్నాం. అంటే ఇంతవరకు మనకి తెలియదు ప్రతి వాళ్ళకి ఏంటంటే ఆయన నెమలి వాహనుడే, కానీ విష్ణుమూర్తి స్వయంగా రెండు పక్షులు ఇచ్చాడు. ఆ రెండు పక్షుల్ని గరుత్మంతుడిలోంచి సృష్టించాడు. పుట్టిన రెండు పక్షులు గరుత్మంతునికి ఉన్నంత శక్తి ఉన్నటువంటివి అవి. ఆ రెండూ కూడా ఒకటి మయూరం మరొకటి కుక్కుటం, అంటే ఒకటి నెమలి మరొకటి కోడి. ఎప్పుడు మయూరం మీద ఎక్కి కూర్చుంటాడు, కోడేమో పైన జెండా మీద ఉంటుంది. కానీ ఎప్పుడైనా యుద్ధంలో ఈ రెండింటిని మార్చి మార్చి వాహనాలుగా ఎగిరి పెడుతూ ఉంటాడట. భూమి చుట్టూతో మూడు మార్లు ప్రదక్షిణం చేశాడు ఆయన. మూడు మారుల్లో మొదటి రెండు మార్లు కూడా నెమలి మీద, మూడవ మారి కోడి మీద ఎక్కి తిరిగాడు అని. అందుకే ఈ రెండు గరుత్మంతుని వంశీలోంచి పుట్టేయి గనకే నెమలి పావుల్ని తింటుంది గరుత్మంతుడిలాగే. కోడి కూడా మీరు చూడండి, పెద్ద పెద్ద కోళ్ళు చిన్న చిన్న పావులు లటుక్కుని మింగుతాయి. అవి కొంచెం గొప్ప కోళ్ళు అయితే అవి పల్లెటూళ్ళ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. పావుల్ని తాచు పాము పిల్లని మింగడం నేను కళ్ళారా చూసా కోడిని. ఇది ఆనాటి నుంచి వరంగా వచ్చిందట. ఈ విధంగా మయూరహ కుక్కుటశ్చైవ పతాకా చైవ వాయున, ఆకాశంలో వాయువుతో సమానంగా ఎగరగలిగేవవి. ఆయన జెండా మీద కూడా చేరాయవి. యస్య దత్య సరస్వత్య మహావీణ మహాసన, కుమారస్వామికి సరస్వతీదేవి స్వయంగా వచ్చి మంచి వీణ ఇచ్చిందిట. అది ఎటువంటి వీణట, ఎంత మధురంగా మోగుతుందో అట. కొన్ని వేళలు సరిగ్గా శృతుండవు, టేం అంటే చాలా అవతల వాడికి చెవులు పగిలిపోతాయి. ఇది ఎలా కాకుండా మధురమైనటువంటి శృతితో కూడినటువంటి ఉత్తమమైన వేణని సరస్వతి ఇచ్చిందిట స్వయంగా. అజహ స్వయంభువ దత్తో మేషో దత్తశ్చ శంభున, సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చాట. వచ్చి మేక పిల్లని కానుకగా ఇచ్చాట, చిన్నపిల్లని. శంభువేడు వచ్చాడు శివుడు, గొర్రె పిల్లని కానుకగా ఇచ్చాట. ఈ రెండివి కూడా నీకు యుద్ధంలో సహాయపడతాయి. ఓ పక్కన మేక పిల్ల, మరో పక్కన గొర్రె పిల్ల. యుద్ధంలో మా ప్రమదగణాలలాగే కొమ్ములు వేసుకుని నీ కూడా ఉంటాయి. చూడ్డానికి మేక గొర్రే కదా అనుకోకు, యుద్ధంలో అవతల వాళ్ళు డొక్కలు చీరేస్తే కొమ్ములు పెట్టి, అంత గొప్ప కొమ్ములు కలిగినవి ఇవి. భూలోకంలో ఉండే చిన్న చిత్తగా గొర్రె మేక కాదు నాయన అని ఆ రెండు ఇచ్చారట. విచిత్రమైన కానుకలు ఆయనకి, భగవల్లీలలు ఇవన్నీ కూడా. ఆ తరువాత మాయా విహరేణ విప్రగిరౌ క్రౌంచే నిపతితే నిపాతితే, పుట్టి పుట్టడంతో చమత్కారం చేశారటండి కుమారస్వాముల వారు. అక్కడ క్రౌంచ పర్వతం, ఓ పర్వతం ఉన్నది, అది ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతూ ఋషీశ్వరులు అటు ఆకాశంలో ఎగిరే వాళ్ళకి అడ్డం కొట్టడం మొదలెట్టేదిట. ఋషులు ఆకాశంలో ఎగురుతారు కదా, ఆ ఎగిరేటప్పుడు ఆ ఎగురు సరిగ్గా వాళ్ళు వస్తూ ఉంటే రై అని పెరిగిపోవడంట అమాంతంగా. ఆ వచ్చే ఋషులు దానికి డామ్మను కొట్టుకుని కింద పడిపోవడం. ఇప్పుడు మనం రయ్యను వెళ్ళిపోతూ అంటే గవర్నమెంట్ వారు ఏం చేశారు, స్పీడ్ బ్రేకర్లు వేశారు. అవి దే ఆర్ నాట్ స్పీడ్ బ్రేకర్స్, వెహికల్ బ్రేకర్స్, అంటే వాహనాలు విరిగిపోతాయి అంత ఎత్తు వేస్తున్నారు.
ఆ దెబ్బకి మనిషి అది కనపడదు, పోని రంగు ఇరు వాటికి. గబుక్కును కొంచెం ఏమాత్రం ఏమరపాటునున్నా జెండా పైకి ఎప్పుడు అనమాట ప్రజలు. అలాగా పాపం ఋషులు వాళ్ళు ఎగురుతూ అంటే ఎదురు రావడం, డామ్మను కొట్టుకోవడం. దాంతో ఈ క్రౌంచ పర్వతం బాధపడలేక ఋషులు ఆహాకారాలు చేస్తున్నారట ఈయన పుట్టి పుట్టగానే. ఆ దెబ్బతో స్వామివారు రయ్యం లేచి చేతిలో ఉండే శక్తి ఆయుధం పుచ్చుకుని ఒక్క దెబ్బ కొట్టాట. ఆ క్రౌంచ పర్వతం ఆనాటి నుంచి ఇలా భూమిలో కుంచుకుపోయిందిట. ఇక మళ్ళీ లేవలేదు పైకి, అంత దెబ్బ కొట్టాడు ఆయన. అందుకని ఆహా కన్నులు తెరవని చిన్నపిల్లాడై ఉండి క్రౌంచ పర్వతాన్ని భేదించాడురా అని క్రౌంచ భేది అని బిరుదు ఇచ్చారట ఆయనకి. పువ్వు పుట్టగానే పరిమళించడంటే అది. ఆ తర్వాత వెంటనే తారకేచ అసురవరే సముదీర్ణే నిపాతితే సేంద్రోపేంద్రైర్ మహాభాగై దేవైరగ్ని సుత ప్రభు. తారకాసుర సంహారానికి పుట్టాడు ఈ మహానుభావుడు. ఈయన్ని ఎలా పెంచాలో ఏమిటో అని అక్కడ ఉండే ఆరుగురు తల్లుల్ని పిలిచారు. ఎవరిని? సప్త ఋషుల్లో ఎక్సెప్ట్ అరుంధతి, మిగతా ఆరుగురు ఋషుల యొక్క భార్యలు. వాళ్ళు వచ్చి నా పిల్లాడంటే నా పిల్లాడు, మా పాలు తాగంటే మా పాలు తాగన్నారంట. ఒక్కడు కుర్రాడు మరి, ఆరుగురు పాలు ఎలాగ ఏకాల్లో తాగడం? అందుకని నా పాలే ముందు తాగాలి, నా పాలు తాగాలి ముందు, లేకపోతే నా మీద ఒట్టే అందిట ఒక ఆవిడ. అంపింపి నా పాలే ముందు తాగు, లేకపోతే నా మీద ఒట్టే అందిట రెండవ ఆవిడ. ఇప్పటివరమైన ఊరు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అక్కడ వాళ్ళు 200 ఏళ్లకి తిప్పారండి. 200 ఏళ్ళ వాళ్ళు ప్రతి ఇంట్లో టీ 200 టీలు తాగడానికి ఇది కడుప కండవల్లి మడుగా. అందరినీ కూడా చెంచేతో కాస్త పూసుకోవాల్సి వచ్చింది. అందరినీ అమ్మ మీ టీ తాగకపోతే మీ గొంపం ఎక్కదన్నారు కనుక సంతృప్తి అయిందా అన్నాం. 200 ఇళ్లలో 200 చెంచేలు తాగేసరికి ఇంటికి వచ్చాక నక్సవామిక అనే మంది వేసుకోవాల్సి వచ్చింది. ప్రేమ ప్రాణం తీస్తుంది ఒక్కొక్క ఇంట్లో, తాగితే కానీ చంపుతారు. ఒక్కొక్కప్పుడు భోజనం చేసి పెడతా, అక్కడికి వెళ్ళాక ఈ కాస్త పలహారం తినండి, కనీసం ఈ అరటి పండు తినని అంటారు. ఒక్కొక్కప్పుడు ఏహీ తినకుండా పెడతాం, అప్పుడు ఆ ఇంటి వాళ్ళు కాఫీ ఎవరు కనీసం. అది టైం యోగం అంటే. అలా మన కుమారస్వామి వారికి ప్రేమ ఎక్కువైపోయింది. వాళ్ళు ఆరుగురికి నా పాలే ముందు తగ్గలేదు ఒట్టంటే ఆయన ఏం చేశాడు? ఆయన సమర్థుడు, మహానుభావుడు, మనలాంటి వాడా. ఊమన్నట్టు 6 తలకాయలు వచ్చేసాయి ఒక్కసారిగా ఆయనకి. 6 తలలతో ఒకేసారి 6 యొక్క పాలు తాగాడు. అప్పటి నుంచి షణ్ముఖుడు అన్నారు ఆయన్ని. అంత పూర్వం లేవు, పుట్టుకతో లేవు, అందుకని షణ్ముఖుడు అన్నారు. మహాత్ముడు ఆయన్ని మెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఈ 6 తల్లుల దగ్గర పాలు తాగాడో వాళ్ళు పులకించారట. వాళ్ళ భర్తలు వచ్చి అపరాధములు చేసినారము కదా అవ్యాగత శైరతో, ఓ మహాప్రభు కార్తికేయ కుమార శక్తిహస్త విరూపాక్ష నీకు నమస్కారం. అపరాధాలు అన్యాయంగా చేశాం, పరమ పవిత్రురాలు వీళ్ళని మాకు తెలుసు, కానీ లోకాపవాదానికి వెరచి విడిచిపెట్టాం, అజ్ఞానంలో మేము పడ్డాం, ఇటువంటి మమ్మల్ని క్షమించు. నీవు వాళ్ళ మీద కరములు చేతులు పెట్టి పవిత్రమైనటువంటి స్పర్శతో పవిత్రులు చేసావు. వాళ్ళలో ఏ దోషం లేకపోయినా మరింత పవిత్రులు చేసావు, వాళ్ళ పాలు తాగావు. తద్వారా ఈనాటి నుంచి నువ్వు షాణ్మాతురుడు అని పిలువబడతావు. కృత్తికల చేతిలో పాలు తాగావు గనక కార్తికేయుడు అని కూడా నిన్ను అంటారు. నీకు 2 రకాల కారణముల చేత కార్తికేయుడు అని పేరు. కృత్తిక అంటే నేను చెప్పాగా నక్షత్రం పేరు కృత్తిక, కృత్తిక అంటే రెల్లు దుబ్బు. ఆ కారణముల చేత నేను కార్తికేయుడు అన్నారు. వీళ్ళని కూడా ఆరుగురిని కృత్తికలు అంటారు. వీళ్ళ పాలు తాగవు కాబట్టి కూడా కార్తికేయుడు అంటారు. ఈనాటి నుంచి ఇక వీళ్ళకి అపవిత్రత అనేది ఉండదన్నమాట అని వాళ్ళు ఆయన పాదాలంటే నమస్కరించి ఆయన పాదాల కింద ఉండే దుమ్ములు ఎత్తి మీద తల్లుకుని తద్వారా పని కన్నపుత్రుల కంటే ఆయన మీద ఎక్కువ వ్యామోహం నిజంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అందరికీ ప్రాణస్వరూపుడు భగవంతుడు గనక. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. అసలు ఈయన పుట్టింది నా కోసం, ఇంకోళ్ళ కోసం కాదనుకున్నాడు ఆయన. వాళ్ళు ఎవడను అనుగ్రహించడానికి, నన్ను అనుగ్రహించడానికి నన్ను పట్టుకుని వీపు చీరేస్తున్నాడు వాడు తారకాసురుడు. వాడిని చంపడానికి ఈయన అవతరించాడు. అంచేత ఈయన్ని పట్టాభిషేకం చేద్దామన్నారట. ఇంద్రుడు, ఉపేంద్రుడు, మహాభాగులు దేవతలు వచ్చారు. పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు. మొత్తం దేవతలు వెంట పెట్టుకుని ఏం చేశారట? శానాపత్యేన దైత్యారిహి అభిషిక్త ప్రతాపవాన్. మహాప్రతాపవంతుడైన కుర్రగాడిని చూస్తూ ఉండగా 6 ఏళ్ల కుర్రవాడు అయిపోయేటండి. పుట్టిన గడియల్లో జరిగిపోయింది ఇదంతా. ఆయన తలుచుకుంటే అంత అలా పెరిగిపోయాడు. 6 ఏళ్ల కుర్రవాడిని పట్టుకెళ్ళి బంగారపు సింహాసనం తెప్పించారు. 600 నదుల నీళ్లు తీసుకొచ్చారు. 7 సముద్రాల జలాలు తీసుకొచ్చారు. ఈ మొత్తం జలములతో ఆయన్ని దేవసేనాని అని అభిషేకించారు. అప్పటి నుంచి ఆయనకి దేవసేనాని, ఉత్తిసేనాని రెండు. సేనాని అన్న కుమారస్వామి, దేవసేనాని అన్న ఆయన. ఆయనకి పెర్మనెంట్గా పేరు వచ్చేసింది. అభిషేకం చేశారట. ఎవరెవరు మంత్రాలు చదివారు? బ్రహ్మ, బృహస్పతులు, వేద మంత్రాలు చదివారట. సేనాపతి రూపంగా ఆయనకి అభిషేకం చేస్తూ ఉంటే
వాళ్ళు ఆనందపడ్డారట. పౌరోహిత్యం చేయడం ద్వారా అమ్మ కుమారస్వామి అదృష్టవంతుడు అనుకోరావు. దైత్యారికి అభిషేకం జరిగింది. 500-600 నదుల నీళ్లు పట్టుకొచ్చి మీద తల్లుతూ ఉంటే అలా కూర్చున్నట్టు ఆయన ఏకవిగిని. ఆయనకి మనకు మళ్ళీ ఆస్మాలు ఇలాంటి జబ్బులు వీళ్ళు తలుపులు ఏముండవు కదా. ఎన్ని నీళ్లు పోసిన అలా పోయించుకున్నాడు ఏకవిగిని. మనకు తుమ్ములు దగ్గులు వస్తాయి, ఏ హీలేవు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్ట. సప్త సముద్రాల్లో నీళ్లు కూడా పోశారట. దేవసేనాపతికి తేషు పఠ్యతే సురనాయక. అప్పుడు దేవనాయకుడైనటువంటి ఇంద్రుడు బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి దేవసేనాపతికి నమస్కారం అని పాదాల మీద వాలి ఇలా అంటున్నారట. ఏమని? దేవారిహి స్కందనః స్కందః సర్వలోకేశ్వర ప్రభు. ఇవన్నీ నామాలన్నవాడు కుమారస్వామి. దేవారి స్కందనః, దేవారి స్కందనుడు దేవతలకు శత్రువుడైన రాక్షసులను స్కందనః నాశనం చేసేవాడు, పారద్రోలేవాడా. స్కందః సర్వలోకేశ్వరః ఓ ప్రభు ప్రమర్థః వివిధై దేవస్తథాపోతగణైరపి. ప్రమదగణాలకు భూతగణాలకి అధిపతి అవుతావు ఈనాటి నుంచి. నువ్వు సప్త మాతృకల యొక్క అనుగ్రహం పొందినవాడివి. నీకు వినాయక గణైస్తత, వినాయకుడు ఆయన గణములు కూడా నిన్ను అభిమానిస్తారు. మహాత్మ లోకాహ సామపాద సామపద నామ మరీచేర్యత్ర వయసుత. మహాత్మ లోకములందరినీ నేను కూడా చల్లని చూపు చూస్తావు, దివ్యమైన ఆనందాన్ని అనుగ్రహిస్తావు. మరీచి మొదలైన వాళ్ళందరి యొక్క ఋషుల చేత కీర్తింపబడతావు అని ఈ విధంగా పరిపరి విధాలుగా కుమారస్వామిని ప్రార్థించారట. అప్పుడు కుమారస్వామి పెరుగుతున్నటువంటి వార్త తారకాసుడి యొక్క గోడచారులు సిబిసిఐడి వాళ్ళు ఉన్నారు ఆ రోజులు, వాడికి కూడా మ్యాచ్ ఎక్కడెక్కడ పకడబందీగా ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయింది. పరుగు పరుగున వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి, ఓయ్ తారకాసురా, ఇక్కడ నువ్వు గానా భజనాలు ఆడుకుంటున్నావు, అమాయకుడివి, తెలియక రాబోయే ప్రమాదాన్ని గుర్తించక ఓరి వెర్రివాడా, అక్కడ పరమేశ్వరుడు యొక్క అమోఘమైన సంపన్నుడు పుట్టాడయ్యా కుమారుడు. అయ్యి బాబోయ్, వాడి ముఖం చూస్తే గుండె దడబట్టుకుంది, మాకు బేజారు ఎత్తిపోయింది, అడిలెత్తిపోయి పరిగెత్తుకు వచ్చాం. అప్పుడే 6 ఏళ్ల కుర్రాడి కింద పెరిగిపోయాడు. అతనికి శక్తి ఇచ్చారు, మెడలో దండలు వేశారు, దేవతలకు సేనాధిపతిత్వం ఇచ్చారు, సరస్వతీదేవి మొదలైన వాళ్ళు కానుకలు ఇచ్చారు, ప్రమదగణాలన్నీ సేవిస్తున్నాయి, ఇది మొత్తం భూతగణాలు అతను చుట్టూతా చేరిపోయాయి, దేవతల్ని వెంట పెట్టుకుని రేపు బాబు మన మీద యుద్ధానికి వస్తాడు, మన తుమ్ము చీరేస్తాడే బాబు, ప్రమాదం గుర్తించమన్నారట. అనగానే వాడు పక్కున నవ్వాడు. వెంటనే వెళ్ళిపోయి ఏకాంత ప్రదేశంలో పరమేశ్వరుని అర్చించాడు. పార్థివలింగం మెడ వాడి కంఠంలోనే ఉంది కానీ మిగతా వాళ్ళకైతే కానీ ఎడం చేతిలో దాన్ని పెట్టుకున్నట్ట పైన అభిషేకం చేశాట. పరమేశ్వర, ఈ లింగం నా మెడలో ఉన్నంత వరకు నన్నెవడు ఏం చేయలేడు, నీ తేజస్సు మాత్రమే ఇది మెడలో ఉన్న నన్ను తేరిపార చూడగలదు, ఇంకేది చూడలేదు. పుత్రుడు చూడవచ్చు, ఒకవేళ అతని చేతిలో నేను మరణించే పడమైతే మాత్రం నాకు పరమ పవిత్రమైన ఒక స్థానాన్ని ప్రసాదించదుగాక, మృత్యువు తప్పని పరిస్థితి వస్తే ఈ ఘోరమైన అసురత్వం నుంచి నన్ను రక్షించవలసింది అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వాడికి కొంచెం లోపల భీతి పట్టుకుంది, ఇక చావు తప్పదేమని తెలిసిపోతుంది. ఒక్కొక్కప్పుడు సింప్టమ్స్ తెలుస్తాయి, అవి తెలిసినప్పుడు ఇక పర్లేదు అనుకుని మనం కూడా వీరునామాలు సిద్ధం చేసుకుంటూ ఉంటాయంట. అలాగే వీడు కూడా తారకాసురుడు కూడా ఎందుకైనా మంచిది అన్నట్టుగా సిద్ధమయ్యాడు కొంత. ఆ తర్వాత అర్చన పూర్తి చేసుకుని మెడలో లింగం ధరించాడు. వాడి యొక్క నగరం పేరు సోణితపురము అంటారు. దుందుగులు మ్రోగించండి, యుద్ధానికి సిద్ధం కండి అన్నట్ట. ఎప్పుడు అంటే రాబోయే అమావాస్య నాడు అభిజిన్ ముహూర్తంలో ప్రయాణం. ఆ ప్రయాణానికి వెంటనే శుక్రాచార్యులు అని పిలిపించారు. శుక్రాచార్య, రాక్షసులకు విజయాన్ని కోరుతూ మీరు ఇక్కడ ఓ యాగం చెయ్యండి, దీనికి సర్వ సమర్పణ యాగం అని పేరు. ఈ యాగంలో నేనేం చేస్తానంటే నా దగ్గర ఉండే ఐశ్వర్యం అడిగింది వాడికి అడిగినట్టు ఇచ్చి పారేస్తాను, సమస్తాన్ని అర్పించేస్తాను, ఏ మళ్ళీ నా దగ్గర అట్టే పెడు పిసిరి కొడుతాను ఉండదు అనగానే వెంటనే ఆయన మొదలుపెట్టాట. ఎంత గొప్పవాడు చూడండి, వాడు కూడా సామాన్యుడేం కాడు, తన దగ్గర ఉండి సమస్తం అర్పించేద్దాం అనుకుంటున్నాడు. ఆ టైంలో యాగం ప్రారంభమైందిట. ఆ టైంలో అదృష్టవంతులు అయ్యారట ప్రతి వాళ్ళు కూడా. యుద్ధం వస్తే వచ్చింది కానీ మా భలే ఉందిరే బాబు, వీడు అన్ని ఇచ్చేస్తున్నాడు అనుకున్నారు. వాడి చేతిలో ఉన్న వస్తువులలో ఇచ్చేయడమే, అడిగిన వాడు అడగని వాడిదే పాపం, అడిగిన వాడికల్లా ఆయన ఇస్తూ పోతూ ఉన్నట్ట. 1000 కొంతమందికి ఇచ్చారు. ఇక్కడ చమత్కార శ్లోకం అని చెప్పారట. ఏంటంటే పాండవానాం సభా మధ్యే దుర్యోధన ఉపాగత. ఈ శ్లోకానికి పైకి మనకేమర్థం కనపడుతుంది? పాండవానాం సభా మధ్యే, పాండవుల యొక్క సభ మధ్యలోకి దుర్యోధన ఉపాగత, దుర్యోధనుడు వచ్చాట. అసలు తారకాసురుడి గొడవ ఏమిటి, పాండవ సభ ఏమిటి, దుర్యోధనుడు రావడం ఏమిటి? పైకి ఇలా ఉంటుంది కానీ పాండవానాం సభా మధ్యే, పక్షులు అని అర్థం పాండవ శబ్దానికి,
నీటిలో తిరిగేటటువంటి పక్షులు. ఈ పక్షులు అక్కడ ఉన్నాయట యజ్ఞగుండం చుట్టూత, అంటే పాండవాన సభ మధ్య అంటే జల పక్షులు తిరిగేటటువంటి సభ మధ్యలోకి, అక్కడ మధ్యే ప్లస్ అదుహు మధ్యే అదుహు అనమాట, అదుహు వచ్చారట. ఎవరు? యో ధనహ, యో అధనహ అనమాట. ఎవడైతే అధనుడో వాడు, విడదీస్తే దుహు యహ అధనహ, ఎవడి దగ్గర డబ్బు లేదో వాడు అని అర్థం. దుర్యోధనుడు కాదు, అక్కడ ఎవడికి డబ్బు లేదో వాడు ఉపాగత వచ్చాడనమాట. దుర్యోధనుడు కాదు అక్కడ. అదుహు యహ అధనహ, చూడండి ఈ శ్లోకం విని నేను ఇదేంట్రా పాండవ సమాజంలోకి దుర్యోధనుడు రావడం ఏమిట్రా, వాడికి డబ్బులు ఇవ్వడం ఏమిటనుకున్నాను. పైగా పాండవ సభలోకి దుర్యోధనుడు రాడు, ఒకవేళ వస్తే మాత్రం డబ్బులు అర్పిస్తారా వాళ్ళు? అర్పించరు. ఇది అన్నమాట విడదీస్తే. ఎవరు డబ్బు లేదు ఆ డబ్బు లేని ప్రతివాడు రావడం ఏమన్నారట. సింపుల్గా కోరుకున్నాడు ఒక ఆయన, ఏం లేదండి నాకు, ఎనిమిది ఏనుగులు మోసి అంత బంగారం ఇప్పించండి, అంతకంటే ఎక్కువ వద్దండి నాకు అన్నట. కొంతమంది చాలా తక్కువ కోరికలు అట్టి ఉండవు. నాకు తెలుసున్న ఒక ఆయనకు ఒక కోరిక ఉన్నది. ఆయనకి ఏమిటంటే ఒకే ఒక అంబాసిడర్ కారు, ఒక హీరో హోండా, ఒక్క బజాజ్ చేతక్కు, ఇంతకు మించి ఎక్కువ అక్కర్లేదట. ఇవి పెట్టుకోవాలిగా స్టాండు, అందుకని ఒక 1000 గజాల స్థలంలో బిల్డింగు, బిల్డింగ్ ముందు పార్కింగ్ ప్లేస్ ఉండాలట, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదట ఆయనకి. మరి ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదండి, ఒక 5 లక్షల FD ఉంటే చాలట, ఆ దాని మీద వచ్చే వడ్డీతో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటారట. మధ్య మధ్యలో సరదా పుట్టినందుకు వెళ్ళడానికి 8 ఎకర్లు 8 ఎకరాల పొలం చాలట ఆయనకి. ఈ 8 ఎకరాల పొలం చూసుకోవడానికి ఒక 5-6 పాలేళ్లు చాలట. ఆ తర్వాత ఎలాగో పొలం నుంచి గడ్డి గాదం వస్తుంది కనుక ఇంట్లో 2 ఆవులు 2 గేదెలు ఉంటే చాలట. ఇంతే, ఇంతకుమించి చాలా సింపుల్గా కోరుకున్నానండి అన్నాడు ఆయన. చాలా సంతోషం ఆయన, ఎంత సింపుల్గా కోరుకున్నావు అన్న. అలాగా ఆయన 8 ఏనుగుల మీద మొయ్యగలిగేంత బంగారాన్ని కొరితే ఊడ్చిచ్చేశాడు. చివరికి యజ్ఞం పూర్తి అయ్యేసరికి కట్టుకున్న బట్ట తప్ప ఏం వీలేదటండి ఆయన గారికి. అదొక్కటి ఎవరు అడగలేదు సంతోషం, ఆ ఒక్క బట్టతో మిగిలాడు పాపం ఆయన. దత్తాహ సమస్తాని దత్తాని ధనాని, ధనములన్నీ ఈ విధంగా ఇవ్వబడి ఊడ్చేశాడు ఆయన. అప్పుడు చివరికి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి యుద్ధానికి సన్నద్ధుడై మంచి దివ్యమైన కవచము, దివ్యమైన ధనుస్సు, దివ్యమైన గుర్రములతో పుంచిన రథము యజ్ఞగుండంలోంచి తీసుకుని బయలుదేరాడు. భయంకరమైన యుద్ధం ప్రారంభమైందట, ఇటు దేవతలకి ఇటు రాక్షసులకి. దేవతలకి సేనాధిపతిగా కుమారస్వామి వారు వేయించేశారు, ఇటు రాక్షస సేనాధిపతిగా తారకాసుడు నిలబడ్డాడు. 7 రోజులు యుద్ధం జరిగిందటండి. ఎన్ని బాణాలు కొడుతున్నాడు కుమారస్వామి తారకాసురుణ్ణి. ఆగ్నేయ అస్త్రమున అతడే చిన్న సముద్రజ్జాలికా మాలికోద్విగ్నం వయ్యన బంబు వారుణ శరావిర్భావము చేసి క్రోధాగ్ని స్ఫూర్తి విలుంగన అసురుడు అబ్బాణముల్ త్రాస నిర్మగ్న వ్యోమ చరంబులై తొడరి పోరందొచ్చినుండుంటితోం ఘోరంబుగా హాహాకారముల సగంగ బల్ల యుగంబునుడయ్యం బారగ శాంతములై రెండును నిలిచనం మహాస్త్రములదిప. అగ్నేయస్త్రాన్ని విడిచిపెట్టాడు కుమారస్వామి. భగ 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 మంటలు కమ్ముకుంటూ వెళ్ళిందిటి వాడి మీదకి. వాడు వారుణాస్త్రం వేశాట. ఈ 2 అస్త్రాలు ఆకాశ మార్గంలో ఘోరంగా యుద్ధం చేస్తుంటే జలచరాలు, భూచరాలు, కేచరాలు అల్లాడిపోయాయి. భూకంపం వచ్చింది. ఆకాశంలో వాళ్ళు, భూలోకం వాళ్ళు, పాతాళం వాళ్ళు అందరూ భయపడిపోతున్నారు. ఆ 2 కూడా కొట్టుకొట్టుకుని చివరికి శాంతమై నిలిచాయి. ఆయన బ్రహ్మాస్త్రం, ఈయన బ్రహ్మాస్త్రం వేశారు. వాడు వాయవ్యాస్త్రం వేశాడు, ఈయన మేఘాస్త్రం వేశాడు. వాడు ఐంద్రాస్త్రం వేశాడు, ఈయన ఐశికాస్త్రం వేశాడు. ఇలా యుద్ధం సాగుతూనే ఉంది. 7 డేస్ గడిచేయట, 7 రోజుల పాటు రాత్రి పగలు సంధ్య అనే లేదు, నో బ్రేక్ అనమాట యుద్ధంలో. అలా సాగుతూనే ఉంది. తారకాసురుడు ఎన్ని బాణాలు కొట్టినా కిక్కురు మండల్లా హాయిగా ఉన్నట్ట. వాడేసే బాణాలకి దేవతలు చావు దెబ్బలు తింటున్నారు. అప్పుడు భయపడ్డట ఇంద్రుడు. ఈ కుర్రాన్ని నమ్ముకుని వచ్చామా ఏమిటి, ఓరి నాయనో పరమేశ్వరుడు పట్టుకొచ్చి ఈయనకి అప్పగించాడు. ఇంద్రుడికి కొంచెం మధ్య మధ్యలో అపనమ్మకం ఎక్కువ, కొంతమందికి అంతే. ఒక ఆయన నన్ను, ఏండి మీరు నిజంగా బ్రహ్మాండ ప్రాణం చెప్పగలరండి, మీరు నిజంగానే దేవి భాగవత, ఎందుకంటే మీరు ఇలా ఉన్నారు కదండి, ఏ సన్నగా ఉంటే సన్నగా ఉండడానికి చదువుకి సంబంధం ఏంటి చెప్పండి, కర్మ కాకపోతే పక్క చిక్కిపోతే మాత్రం డొక్క శుద్ధి ఉండదా అని చేతను ఒక్కొక్కడికి అనుమానం. ఎన్ని చెప్పండి, మీరు నిజముగానే సంస్కృతం చదువుకున్నారా అంటాడు ఆయన. 5 ఏళ్ళు అలాగే నన్ను చంపాడు ఆయన పట్టుకుంది ఆ తలప్రాణ దొక్కొచ్చి. 5 ఏళ్ళు పూర్తయ్యాక ఆయనకి సంస్కృతం నేర్పి నేర్పి అప్పుడు చివరికి బాబు ఆయన దగ్గర సర్టిఫికేట్ ఉంచుకోవాల్సి వచ్చింది చివరికి. అనుమానం. ఇంద్రుడు కూడా అలాంటి వాడే. ఈ కుమారస్వామి తీరాదేశం అని అందర ప్రాణం తీయడానికి వచ్చిన వాడు కాదు కదా, పరమేశ్వరుడు మన మీద పగ తీర్చుకోవడం లేదు కదా కొంపదీసి.
లేకపోతే ఏమిటి, వాడి చేతిలో దేవతలను చావు దెబ్బలు తింటున్నాం, వాడికి మాత్రం ఏమీ అసలు కదలదు, వాడిని ఏం చేయలేకపోతున్నాయి మా బలాలు అని భయపడిపోతూ కుమారస్వామి పాదాలకు దండం పెట్టి, అయ్యా ఏమిటండి యుద్ధం, వేళాకోళ యుద్ధంలో ఉంది, ఆతడు వేయు పాండముల కాకరుమై మన సైన్యమెల్ల తరుణముతో సెల్లగు, వాడేసేటటువంటి బాణాలకి ఆయుధాలకి మన వాళ్ళందరూ బాబోహే అంటూ అరుచుకుంటూ పారిపోతున్నారు, వాడు మాత్రం దర్జాగా కూర్చున్నాడు. 7 రోజులు తిండి లేకపోయినా వాడు ముఖంలో కాంతి తగ్గదు, మన వాళ్ళకి నీరసం పట్టుకుంది, ఏమిటిదన్నట్ట. అప్పుడు కుమారస్వామి నవ్వి, ఈతని యొక్క మెడలో పార్థివలింగం ఒకటి ఉన్నది, ఆ పార్థివలింగం చూసినప్పుడు నేను వాడి కేసి కంఠం కేసి బాణం వేద్దామంటే ఆ లింగం చూసి మా నాన్నగారిని దండం పెడుతున్నాను, పెద్ద గొడవ వచ్చి పడింది నాకు, అది దానికి దండం పెట్టితే ఇంకెక్కడ కొట్టడానికి లేకుండా పోతుంది, అది ఉన్నంత వరకు నేనేం చేయలేము, దాన్ని పడగొట్టాలో పడగొట్టకూడదో తెలియడం లేదు నాకు మరి, అంచేత ఇప్పుడే ఈ సందేహం తీర్చుకుందామని యుద్ధరంగంలో నిలబడి ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కారం చేసేట. ఓ స్థితికంఠ స్థితాశన శిపివిష్ట నీలలోహిత కత్రూజాంగ విభూషణ సుధిషణ కామ్యత్రయీ పోషణ భద్రానంద విధాయక సకల సౌభాగ్యావళీదాయక ఛిద్రాన్వేషక దుర్లభ శుభ విభా శ్రీశైలజవల్లభ చిద్రూప ప్రభవ భవ సువిభవ శ్రీనీలకంఠేశ్వర. ఓ నీలకంఠ పరమేశ్వర కద్రూజాంగ విభూషణ, కద్రూజములు కద్రు యొక్క పుత్రులెవరు, పాములు, వాళ్ళనే అవయవాలకి ఆభరణములుగా ధరించేవాడ. సుధిషణ మహా జ్ఞాన జ్ఞానం కలిగిన వాడ, జ్ఞానాన్ని ఇతరులకి ప్రసాదించేవాడ. కామ్యత్రయీ పోషణ, వేదములను పోషించి తద్వారా లోకముల యొక్క కామ్యములను ఈడ్చేరే మహానత్మ, ఈడేర్చే మహాత్మానికి నమస్కారం. భద్ర ఆనందములిచ్చేవాడివి, సకల సౌభాగ్యములు ఇచ్చేవాడివి. ఎవడైనా ఇతరులలో లోపాలు వెతకాలనుకున్న వాడికి మాత్రం లభించవట నీవు. శైలజ వల్లవ నీకు నమస్కారం. చిద్రూపుడివి, ప్రభవ భవ సువిభవ శ్రీ నీలకంఠేశ్వర నీకు నన్ను అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ మెడలో వీడికి లింగం ఉన్నంతకాలం ఎవడు వీడిని ఎవడు చంపలేడు, నువ్వు కాదు నేను ఏం చేయలేను ఎవరేం చేయలేం, ఈ లింగాన్ని ఛేదించాలి. కానీ ఆ లింగం ఛేదింపబడితే వెంటనే 5 ముక్కలు అవుతుంది, 5 ముక్కలకి నేల మీద పడి పడకుండా దేవాలయాలు నిర్మించాలి. ఆ పని ఒక్క సూర్యుడు విశ్వకర్మ కలిపితే మాత్రమే చేయగలరు. నేల మీద పడిన వెంటనే వాటి కనుక ప్రతిష్ట జరగకపోతే ఏకకాలంలో మళ్ళీ అవి అతుక్కుపోతాయి, అతుక్కుపోతే ఈ పట్టివాడిని ఈ సృష్టి కలిసినా ఏం చేయలేదు, అది దాని యొక్క రహస్యం అన్నట్ట. మా భలే చిక్కు తెచ్చిపెట్టేవయ్యే బాబు, కొంప కొల్లేరు చేసాం అనుకున్నారు వీళ్ళు. అనుకుని సూర్యదేవుడిని ఆదిత్యుడిని పిలిచారట, విశ్వకర్మని పిలిచారట. ఆదిత్యుడు అన్నాడు, మీరు ఎందుకు పిలిచారో అర్థమైంది, ఈ మహాభాగ్యం నాది, నేనేం చేస్తానంటే ఆ లింగం పడేటప్పుడు ఇలా చేత్తో పట్టుకుంటా, నేల మీద పడకుండా 5 రూపములతో భూమండలంలో 5 ప్రదేశాల్లో సిద్ధంగా ఉంటావు, పట్టేసుకుంటాను. సరిగ్గా పడే టైంకి ముందుగానే మన విశ్వకర్మ మాత్రం ఆల్రెడీ దేవాలయం కట్టమనండి, వెంటనే అక్కడ పెట్టేస్తాను. బృహస్పతి వస్తాడు, ఓం సద్యోజాతం ప్రపద్యమని అభిషేకం మొదలెట్టేస్తాడు, అయిపోతుంది ప్రతిష్ట, ప్రాణప్రతిష్ఠ చేసేస్తాం. ఓ భలే ఉందన్నారు. ఈయన రెడీగా బ్రహ్మాస్త్రం పట్టు కూర్చున్నాడు కుమారస్వామి. ఈ లోపల భూలోకంలో 5 చోట్ల పంచ ఆరామములు అంటారు, క్షీరారామం, భీమారామం, ద్రాక్షారామం, అమరావరామం, ఇవన్నమాట. పంచారామ ప్రదేశాల్లో రెడీగా బిల్డింగులు కట్టేశాడు, ఏది దేవాలయాలు స్వామివారికి విశ్వకర్మ. సూర్యుడు రెడీగా ఉన్నాడు, ఎప్పుడు పడతాయో ఆ ముక్కలు పట్టుకుందామని. అలా రెడీగా ఉండడంతో ఈయన సిద్ధమైంది ముహూర్తం అనుకున్నాడు కుమారస్వామి. ఒక్కసారి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు, మహావేగంగా వెళ్ళింది ఆ పార్థివలింగం. క్షేత్రాలలో ఒక క్షేత్రంలో బృహస్పతి, మరొక క్షేత్రంలో బ్రహ్మ, మరొక క్షేత్రంలో వశిష్ఠుడు, మరొక క్షేత్రంలో అగస్త్యుడు, మరొక క్షేత్రంలో మరీచుడు అనేటటువంటి మహర్షి. ఈ విధంగా పంక్షేత్రాల్లోనూ కూడా ప్రతిష్ట సమస్త కార్యక్రమాలు అభిషేకాలు జరిగిపోయాయి. ఆ విధంగా పంచారామాలు అక్కడ అయిపోవడంతో ఆ పడికక వీడి పంచప్రాణాలు పోవడానికి సిద్ధపడ్డాయి. ఆ 5 క్షేత్రాలలో ఉండేటటువంటి ఆ పార్థివలింగములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అంటారు. అందుకే పరమేశ్వరుడు పంచముఖుడయ్యాట. ఆయన 5 ముఖాల్లో కూడా 5 ప్రాణములు ఉంటాయి, పంచప్రాణాలు మనలోనూ ఉంటాయి. అందుకే పరమేశ్వరుడు యొక్క ధ్యానం చేసేటప్పుడు ఎదురుగుండా నిలబడి పంచముఖుడికి నమస్కారం అనాలట. అలా అంటే యోగ శక్తి పెరుగుతుంది మనకి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు ఇవే 5 క్షేత్రాల్లో ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకునే పాలకొల్లులో క్షీరారామంలో సమానము అనే ప్రాణం ఉన్నది.
ఏమిటి ఐదు ప్రాణముల యొక్క గొప్పతనం అంటే, మొదటిది ప్రాణము. ఈ ప్రాణం అనేటటువంటిది మీ యొక్క ఊపిరితిత్తులు ముక్కు రంధ్రాల ద్వారా తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీద ఆధారపడి శరీరాన్ని నడుపుతుంది. ఆ రెండవది అపానము అనేది మీరు తీసుకునే అధిక ఆహారం వల్ల వచ్చేటటువంటి దోషాలు తొలగిస్తుంది, కృత్రిమ ఆహారం విషాహారాల దోషాన్ని. ఇక మూడవది అయినటువంటి ప్రాణాపాన వ్యానము అనేటటువంటిది ఏం చేస్తుందంటే, మీరు జపతపాలు చేసేటప్పుడు నామం కూడా చేస్తారుగా, ఈ నామం యొక్క ప్రభావాన్ని సుస్థిరంగా మనస్సులో ఏముడుస్తుంది అనమాట. మీరు జపం చేస్తే అటు ఇటు మనస్సు చెదరకుండా ఉండాలంటే ఇది దీని మీద ఆధారపడింది. తర్వాత నాలుగవదైన ఉదానము అనేటటువంటిది ఇతరుల యొక్క రాక వల్ల వచ్చే దోషాన్ని తొలగిస్తుంది. కొంతమంది మన పక్కకి చేరారనుకోండి, ఈ జపం కథ కొండకి కూర్చుంటుంది. ఆ మహానుభావులు అడుగు పెడితే వాళ్ళ పాదాలు అంత గొప్ప అనమాట. అంచేత కొంతమంది అంటారనమాట, వాడు వచ్చి కూర్చుంటే చుట్టట్టు గిడిచినట్టే మనకి జపంలోంచి, యోగశక్తి నాశిస్తుంది. అలా నాశనం అయ్యేదానిని ఈ నాలుగవది కాపాడుతుంది. ఇక ఐదవది అయినటువంటిది సమానము అనేటటువంటిది, ఎంతటి వాడినైనా సరే తాదాత్మ్యం అంటే ఇంకా సమాధిలోకి వెళ్ళిపోతాడు, వాడికి బయటికి రాడు, అలా చేస్తుంది. ఇలా ఐదు నిలబెట్టేటటువంటి లక్షణములు ఈ ప్రాణాపాన వ్యానోదాన సమానములు ఉన్నాయి. ఈ పంచప్రాణములే భూలోకంలో పంచలింగములుగా వెలసాయట. అలా వెలసిన తక్షణం తారకాసురుడు పంచప్రాణాలకి అతీతుడైపోయాడు. వెంటనే కుమారస్వామి వారు పాశుపతం అని పేరు కలిగిన దివ్యాస్త్రాన్ని సంధించాడు. ఆ సంధించే అస్త్రాన్ని ప్రాణానికి ఎక్కువ పెట్టడంతో తరణీ చక్రము తిర్తిరం తిరిగే మార్తాండు కుంఠీభవత్కిరణుడయ్యే దిశావితానము వడంకెల్ మిన్నదర్చల్ మహీధర సంతానము గ్రక్కనం గదలే ఉత్ప్రాంతం బులై అంబుదుల్ పరలిన్ గట్టల మీద పెట్ట పిడుగుల్ బ్రోసల్ మగోదగ్రతం. ఒక్కసారి భూమండలం అంతా తెరతెర తిరిగిపోయింది, సూర్యుడి కాంతి తగ్గిపోయిందిట, ఎంత కాంతి కాస్త తగ్గిపోయిందిట, దిక్కులు మారుమ్రోగిపోయాయి. మారుమ్రోగడం వేడి చెట్లు కూలిపోతున్నాయి, ఆశ్చర్యకరంగా ఉల్కలు కిందకి రాలేయి, పిడుగులు పడ్డాయి, సముద్రాలు కంపించి కెరటాలు అలా లేచిపోతున్నాయి, ప్రళయకాలం వచ్చేసింది, ఝంఝామారుతం వీచింది, 86లో వచ్చినంత వరద కంటే భయంకరమైన వరద వచ్చి పడిపోయింది భూలోకంలో. ఇలా పడిపోతే అందరూ కంగారట్టారు, ఏమిటి ఇది అని. మహా తేజస్సు కక్కుకుంటూ ఆ పాశుపతాస్త్రం వెళ్ళిందట, వెళ్ళి తారకాసురుణ్ణి సమూలంగా రథంతో పాటు భస్మం చేసేసిందట. అదిగో ఆ బూడిద పడినటువంటి ప్రదేశమే ఇవాళ మనం చెప్పుకునేటటువంటి పరమ పవిత్ర దివ్యక్షేత్రం దక్షారామంలో ఉన్నదట. ఆ బూడిద అది విభూతి అయ్యింది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందట, అక్కడ పడిందట. అందుకే దక్షారామానికి వెళ్ళిన వాడు ఆ ఆలయ ప్రాంగణంలో ఉండే మట్టి అదంతా కూడా పరమ పవిత్రమైన పాశుపతం చేత బూడిద చెయ్యబడినటువంటి తారకాసురుడు అనే ఒక మహాభక్తుడిది అది. వాడు రాక్షసుడైనా భస్మమైన తక్షణం వాడు గొప్పవాడయ్యాడు. ఆ బూడిద నేలలో ఉంది గనక ఇలా దేవాలయ ప్రాంగణంలో ఉండే అలాంటి తోట మట్టి ఒంటికి విభూతిగా పూసుకుంటే వాడు సాక్షాత్తు స్కందుని యొక్క వరానికి గురవుతాడని, కుమారస్వామితో సమానుడవుతాడని బ్రహ్మాండ ప్రాణం చెబుతూ ఉన్నది. ఈ విధంగా తారకాసురుడు భస్మీ పట్టణం అవడంతో లోకాలు బ్రహ్మానందం చెంది కుమారస్వామిని దేవసేనానిగా శాశ్వతంగా ఎలక్ట్ చేసేట. ఇక మళ్ళీ ఎలక్షన్ లేదు, పర్మనెంట్గా నువ్వే మాకు ఆస్తారం విధ్వంసుడివి సేనానివి. అంత పూర్వమే ఇంద్రుడు అయ్యబాబో ఏం చేస్తాడు అనుకున్నాడా, ఇప్పుడు నీకంటే గొప్పవాడెవడయ్యా, ఏదో తెలియక అజ్ఞానంతో అంటే నన్ను క్షమించని పాదాలు పుచ్చుకున్నట్టు. అది ఆయనకు అలవాటే, వీలుంటే కాళ్ళు లేకపోతే ఇది పుచ్చుకునే శక్తి కొంచెం మధ్య మధ్యలో ఇంద్రుడికి ఉన్నది. ఆ తర్వాత ఇంద్రాది దేవతలు కుమారస్వామిని అద్భుతంగా స్తోత్రాలు చేశారు, ఆయనకి వైభవంగా వివాహం కూడా చేయాలని సంకల్పించారు. ఆ వివాహ ఘట్టం ఓ పావు గంట ఉంటుంది బహుశా రేపు. తర్వాత హయగ్రీవుడు రేపే వచ్చేసింది లలితోపాఖ్యానం, అగస్త్య మహర్షి భూలోక సంచారం, హయగ్రీవుడి దగ్గరికి రావడం, ఇలాంటి ఘట్టాలతో బహుశా చివరి వరకు ఈ లలితోపాఖ్యానము కామాక్షి కథ. చాలా విచిత్రమైన వృత్తాంతాలు అవి. రేపటి నుంచి అందులో కూడా అడుగు పెడతాం. కాసేపు మాత్రం పావు గంట అరగంట కుమారస్వామి కళ్యాణం, తదనంతరం లలితోపాఖ్యానాలతో రేపటి రోజు ఘట్టంలోకి అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరిః ఓం తత్సత్.